అరే సెలక్క సరిగా పారిపోయింది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మన పెద్దోళ్ళు చెప్పేవాడుగా ఈ మెసేజ్ కోసం ఈ ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారంట. దేవుడు చాలా దయగలడు. అందరికన్నా ముందుగా మనకి చెప్పాడు, ఎళ్ళు చూద్దాం పదండి. అదిగో ఆకాశంలో ఉదయించిన యూదుల రాజు నక్షత్రం. ఆ నక్షత్రం ముందు కదులుతూ ఉందే, అది మనకు దారి చూపిస్తున్నట్లుగా ఉంది. లోకమంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యూదుల రాజుకు ప్రణామం. ఈ బంగారాన్ని నేను కానుకగా సమర్పించుకుంటున్నాను. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అవతరించిన క్రీస్తుకి వందనం. ఈ సామ్రాణిని కానుకగా సమర్పించుకుంటున్నాను. మీ దర్శనంతో మా జన్మ ధన్యమైనది ప్రభు. ఈ బోళం నా కానుక ప్రభు. మీరిలా వచ్చి మా పసిబిడ్డను ఆశీర్వదించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. సమస్త మానవాళిని కరుణించటానికి వచ్చిన ఈ దేవకుమారుణ్ణి ఆశీర్వదించటానికి మేమెంతటి వాళ్ళం యేసూపు. మరి అమ్మా, ఈ అద్భుత వ్యక్తికి జన్మనిచ్చి నీ జన్మను సార్థకం చేసుకున్నావు తల్లి. ఇంతకు ఏం పేరు పెట్టారు? యేసు అని పెట్టమని దేవదూత ఆదేశం. యేసంటే రక్షకుడు, సరి అయిన పేరు. ఇక మాకు సెలవిప్పించండి. మంచిది. అంతటి జ్ఞానులు కూడా మోకరిల్లారంటే ఈ బిడ్డ తప్పనిసరిగా మెస్ అయ్యే. అవును, ఇతనే మన రక్షకుడు. జ్ఞానులారా, మీరిప్పుడు హెరోదు రాజు దగ్గరకు వెళ్ళవద్దు. బాలయేసు ఆనుపానులు తెలిస్తే ఆ దుష్టుడు అపకారం తలపెడతాడు. మీరు వచ్చిన దారిని మీ తూర్పు దేశాలకు వెళ్ళిపోండి. ఏమయ్యారా జ్ఞానులు, ఆ మెస్స ఎక్కడున్నాడో తెలుసుకుని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇన్ని రోజులైనా రాలేదంటే మోసం చేశారన్నమాట. ఇంతకీ ఆ క్రీస్తు పుట్టినట్ట లేనట్ట? నిజంగా పుడితే ఎప్పుడు పుట్టి ఉంటాడు, ఎక్కడ పుట్టి ఉంటాడు? అసలు లేఖనాల్లో ఏమని రాసింది? లేఖనాల ప్రకారం అయితే ఈ పాటికి పుట్టే ఉండాలి. ఈ 2 సంవత్సరాల్లోపే పుట్టే చోటు బెత్లహేమని ముందే మనవి చేశానుగా. బెత్లహేం 2 ఏళ్లలోపు. దళపతి, బెత్లహేం దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 2 ఏళ్లలోపు మగపిల్లలందరినీ చంపే. ఆజ్ఞ. చూస్తాను. ఆ పసికోన యూదుల రాజులా అవుతాడో చూస్తా. పగళ్లు దాక్కోవటం, రాత్రులు ప్రయాణించటం, ఇలా ఎప్పటి వరకు? ఈజిప్ట్ చేరుకునే వరకు. దేవదూత హెచ్చరిక ప్రకారం మళ్లీ తన ఆదేశం వచ్చేదాకా అక్కడే ఉండాలి. పుట్టిన గడ్డను విడిచి పరదేశంలో బ్రతకటం కష్టమవదా? అయినా తప్పదు. హెరోద్రాజు కత్తి నుంచి ఈ పసికందును కాపాడాలంటే ఎంత కష్టమైనా భరించాలి. ఇప్పుడు ఈ బిడ్డను రక్షిస్తే తర్వాత లోకానికే రక్షకుడవుతాడు.
లేఖనములలో ఉదహరించిన ప్రకారం దేవుని రాజ్యం వచ్చే రోజు దగ్గరబడింది. మీ పాపాలను ఒప్పుకొని బాప్టిజం పొందండి, విముక్తులవ్వండి. నేను దొంగతనం చేశాను. చేసిన అప్పులు తీర్చకుండా అప్పిచ్చిన వాడిని చంపాను. మూడో జనం ఎవడు నెత్తి మీద నీళ్లు పోస్తే వాడే ప్రవక్త, బాప్తిజం ఇచ్చే పరిశుద్ధుడు. నోరు పారేసుకుంటున్నావు, పరిశుద్ధుడివి కదా. పాపాల పుట్టలో పుట్టిన సర్ప సంతానం మీరు. మీలో మంచి కొంచెమైనా లేదు. బాప్తిజం గురించి మాట్లాడే ముందు మీ నీచ బుద్ధులకు నిప్పు పెట్టండి, వెళ్ళండి. ఈ పరిసయ్యులు సద్దూకయ్యలు వీళ్ల పాపాలను కడగటానికి ఈ యోద్ధాను నది నీళ్లు మొత్తమైనా చాలవు. యోహాను మహాశయ, మీరెవరు? పేరు పెట్టి పిలిచావు కదా, ఇంకా ఎవరు అనే ప్రశ్న ఎందుకు? మీ అవతారం ఏంటో తెలుసుకోవడానికి. మీరెవరు? మెస్సయ్య? కాదు. ఏలియావా? కాదు. ప్రవక్తవా? కాదు. నిజం చెప్పండి, మీ సమాధానం హేరోదురాజు గారికి నివేదించాలి. హేరోదురాజు పాపాత్ముడు, తాను కూర్చున్న గద్దెనే అప్రతిష్ట పాలు చేసిన వ్యసనపరుడు. అలాంటి అల్పుడికి నన్ను గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళండి. మెస్సయ్య, ఏలియా, ప్రవక్త ఎవరూ కాకపోతే మీరు బాప్టిజం ఎందుకు ఇస్తున్నారు? నేను బాప్టిజం నీటితోనే ఇస్తున్నాను. నా తర్వాత వచ్చే మహావ్యక్తి మీ పాపాలను నిప్పుతో కలుస్తాడు, పవిత్రాత్మలో కరిగిస్తాడు. ఆయన చెప్పులు మోయడానికైనా నాకు అర్హత లేదు. బాప్టిజం కొరకు వచ్చాను. నేనే మీ వద్ద బాప్టిజం పొందవలసిన వాడిని, మీరు నా వద్దకు రావడమేమిటి? ఇప్పటికి దింతే, దేవుని సంకల్పం ఇదే. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. నన్నెందుకు పిలిపించావు అర్కెలాయు? అర్ధనగ్నంగా అడవుల్లో తిరుగుతున్నా, నీ గురించి తెలుసుకుందామని. ఏముంది, కార్యమైనా కలాపమైనా ఒక్కటే, యోర్దాను నదిలో జనాన్ని ముంచటం, తన వద్దకు వచ్చిన వారి నెత్తి మీద నీళ్లు పోసి పాపాలని కడుగుతున్నామని చెప్పడం. అంటే ఇతని దృష్టిలో తానొక్కడే పవిత్రుడు, ఇతరులందరూ పాపులన్నమాట. యోబా, నిన్ను నీ మిత్రుల్ని ఏమన్నాడో చెప్పు. మా పరిసయ్యులందరినీ పాపాల పుట్టలో పుట్టిన సర్ప సంతానం అన్నాడు. మమ్మల్నే కాదు, యూదియా రాజు ఆర్కెలనే పాపాత్ముడు అన్నాడు. పాపాలు ఏమిటి? మేము చేసిన పాపాలు 12 తెగలుగా ఉన్న యూదుల్ని ఒకే తాటిపై నడిపించడం పాపమా? మోషే ధర్మశాస్త్రాన్ని పరిపాలించడం పాతకమా? యూదు తెగల్ని ఒకే తాటిపై నడిపించారా? తెగకి తెగకి మధ్య అడ్డుగోడలు కట్టి కొందరిని అంటరాని వాళ్లుగా వెలేశారా? నువ్వు ఈ రాజ్యాన్ని ఏలుతున్నది ఈ వ్యాపారుల లాభాల కోసం, ఈ మతాధిపతుల విలాసాల కోసం, నీ భోగ లాలస కోసం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం పరిపాలన చేస్తున్నానన్నావు? రాజు ఎప్పుడు ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. రాజు మంచి చేస్తే ప్రజలు మంచి చేస్తారు, చెడు చేస్తే చెడు చేస్తారు.
రాజైన వాడెన్నడు ధర్మపదం తప్పకూడదు. ప్రజాక్షేమాన్ని ఎడారులకు వదిలి నిత్య నృత్యగానాలతో పొద్దుపుచ్చే నీవు మోషధర్మాన్ని గూర్చి మాట్లాడుతున్నావా? కామంతో కళ్ళు మూసుకుపోయి తమ్ముని భార్య మరదలతో వ్యభిచరిస్తున్న నీకు శాస్త్రం ఒకటా? మన ఆంతరంగ విషయాలు చెప్పి మరీ నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేంటండి? అసలు ఈ మహాపాపానికి బాధ్యురాలివి నువ్వు. రాణీపీఠం మీద వ్యామోహంతో చేసుకున్న భర్త ఫిలిప్ను విడిచి ఈ ఆర్కెలాయుని ఆకర్షించావు. ఒక బగలాడిగా వేశ్యగా ప్రవర్తించావు. నీ చరిత్ర యూదు జాతికే కళంకం. మీ పాపానికి దేవుని రాజ్యంలో శిక్ష తప్పదు. మా రాజ్యంలో నీకు శిక్ష తప్పదు. గొలుసులతో బంధించి చెరసాలో వేయండి. పాపం 40 రోజుల ఉపవాసం, ఆకలి దప్పులతో అలమటించటం కదూ. ఊరికూరి ఎందుకీ అవస్థ తెచ్చుకున్నావు? ఆకలిని మించిన శోకం లేదు, దాహానికి మించిన తాపం లేదు. ఆ శోకాన్ని ఎలా భరించాలో, ఆ తాపాన్ని ఎలా సహించాలో అందరి మనుషుల్లా అనుభవిస్తేనే కదా అర్థమవుతుంది. నువ్వు అందరి మనుషుల్లాంటి వాడివి కాదే, దైవ కుమారుడివి అని నువ్వంటున్నావు సాతాన్. నేననడం కాదు, ఆ తండ్రి కూడా అన్నాడు. నువ్వు దైవ కుమారుడివి అన్నది నిజమైతే ఈ రాళ్ళన్నిటినీ రొట్టెలుగా మార్చు, ఆకలి తీరి జీవించవచ్చు. మనిషి జీవించటానికి కావలసింది కేవలం రొట్టె మాత్రమే కాదు, దేవుని ప్రతి వాక్కు మనిషికి జీవశక్తే. అయితే మరి ఎడారిలో ఆహారం దొరక్క మగ్గుతున్న తన ప్రజల ఆకలి తీర్చడం కోసం మోషే దేవుణ్ణి ప్రార్థించి అదే ఎడారిలో ఆహారం కురిపించాడు. నువ్వెందుకు ఆ పని చెయ్యకూడదు? అందరి ఆకలి ఎందుకు తీర్చకూడదు? నా కర్తవ్యం ప్రజల కడుపు నింపటమే కాదు, వాళ్ల గుండెల్లో కరుణ నింపటం, మనసుల్లోని మాలిన్యాన్ని తొలగించటం. దేవుని ఆదేశం, ఆ ధర్మాలు నీకు అర్థం కావు కాని సాతాన్, నన్ను ప్రలోభ పెట్టే ప్రయత్నం ఇక చాలించు. అప్పుడే ఇది మొదటి అధ్యాయమే. ఇక్కడి నుంచి కిందికి తూకు. దేవుడు నిన్ను కాపాడడానికి దూతల్ని పంపిస్తాడు. నీ కాళ్ళు నేలకు తగలకముందే వాళ్ళు నిన్ను పట్టుకుంటారు. దేవుణ్ణి ఏ సందర్భంలోనూ పరీక్షించరాదు. ఇలాంటి ఒక సాహసం చేసి చూపిస్తే నువ్వు దైవ కుమారుడివని ప్రజలు సులభంగా విశ్వసిస్తారు. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించవలసిందే, కాని ఇలాంటి తంత్రాలతో కాదు. నేను వచ్చింది మానవత్వాన్ని మేల్కొల్పడానికి, మంత్రతంత్రాలతో జోకొట్టి నిద్రపుచ్చటానికి కాదు. అవిగో ప్రపంచ రాజ్యాలు, వాటి సిరి చూడు, సంపద చూడు, వైభవం చూడు. ఒక్కసారి ఒక్కసారి నా కాళ్ళకి మొక్కు. ఈ రాజ్యాలన్నిటిపైన నీకు అధికారం కల్పిస్తాను. నాకు కావలసింది అహంకారాన్ని పెంచే అధికారము, అశాశ్వతమైన భౌతిక రాజ్యము కాదు, సత్యము శాశ్వతము అయిన నా తండ్రి ప్రేమ సామ్రాజ్యం. నీ తండ్రి వల్ల నీకు కలిగేవి కష్టాలు కన్నీళ్ళే, నా దయ ఉంటేనే నీకు సుఖము సంతోషము. దైవద్రోహి సాతాన్, నువ్వు తండ్రికి ద్రోహం తలపెట్టావు, ఫలితంగా అనంతమైన చీకట్లో కూరుకుపోయావు. అటు స్వర్గం ఇటు భూమి కాకుండా మధ్యలో గబ్బిలాల్లా నువ్వు నీ అనుచరులు వేలాడుతున్నారు. మనుషుల్లో ద్వేషాలను పెంచి ప్రేమ ద్వారాలు ముయించి వాళ్ల జీవితాలను కారు చీకట్లోకి లాగుతున్నావు. సాతాన్, నీ దుష్ట ప్రపంచాన్ని ఓడిస్తాను,
ప్రేమతో ద్వేషాన్ని, కరుణతో కాఠిన్యాన్ని, ధైర్యంతో భయాన్ని జయిస్తాను. సావుతో బ్రతుకును బ్రతికిస్తాను. ప్రపంచాధిపతి కావాలనే నీ ఆశ ఎన్నటికీ నెరవేరదు సాతాన్. మిరుమిట్లు గొలిపే నా తండ్రి వెలుగుతో చీకటి పురుగు నీకు పోటీయా. సిమోను, వల వేయకుండా వెనక్కి తిరిగి వస్తున్నారెందుకు? రాత్రి తెల్లవారులు వల వేసినా ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు మీరు మళ్ళీ వేయమంటే వల వేస్తాం. వేయండి, కొంచెం ముందుకు వెళ్ళి వల వేయండి. చూద్దాం పదా. అలాగే మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన మెసేజ్ మీరేనని గుర్తించలేకపోయిన పాపాత్ముడిని ప్రభు. యోనా కుమారుడవైన సీమోను, నువ్వు పాపాత్ముడవు కావు, పవిత్ర శిలవు. అందుకే నీ పేరు పేతురుగా మారుస్తున్నాను. నువ్వు నీ తమ్ముడు ఈ ఆండ్రేయు నాతో రండి. ఇక నుంచి మీరు పట్టేది చేపల్ని కాదు, పాపుల్ని. యెబూది కుమారులు యాకోబు, యోహాను, మీరు కూడా నా వెంట రండి. నిన్ను పెళ్లి కూతురుగా చూస్తే నాకే ముద్దొస్తుంది. రే, పెళ్లి కూతురు సిగ్గుపడాలి గాని నీకెందుకురా సిగ్గు మగాడివి. ఏమిటి మరియమ్మ, కుమారుడి కోసం అంతలా ఎదురు చూస్తున్నా? అవును, ఈ పెళ్లికి తప్పకుండా వస్తానని మాటిచ్చాడు. అదిగో శిష్యులతో సహా వస్తున్నారు. ఎన్నాళ్ళైంది యేసు నిన్ను చూసి. ఎలా ఉంది నీ ఆరోగ్యం? నీవు చింతించవలసింది నా ఆరోగ్యాన్ని గురించి కాదమ్మా, యూదుజాతి ఆరోగ్యాన్ని గురించి. ఏమైంది వాళ్ళకి? స్వార్థపు మంటల్లో కాలి బూడిదైన కట్టెలు వాళ్ళు. దేవుని ప్రేమామృతం చల్లి ఆ కట్టెల్ని మళ్ళీ బ్రతికించాలి. పెళ్లి చాలా సంబరంగా చేస్తున్నట్టున్నారే. ఒక్కగానో ఒక్క కొడుకు గొప్పగా చెయ్యాలిగా. అయ్యా. ఏమిటి? ఒక్కసారి మీరు లోపలికి రావాలి. ఏమైంది? ద్రాక్షరసం అయిపోయింది. కానాపల్లిలో పెళ్లికి వెళితే ద్రాక్షరసం చాలలేదని అందరూ ఆడిపోసుకుంటారు. ఊరికే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడేం చేయడం? ఆ దేవుడే కాపాడాలి. విన్నావా యేసు, అతిథి సత్కారం సరిగ్గా జరగకపోతే పెళ్లి అభాస్పాలవుతుంది. ఈ ఆరు పాత్రల్లో నీళ్లు నింపండి. ఇప్పుడు ఈ పాత్రల్లో ద్రవాన్ని ముంచుకెళ్ళి అతిథులకు విందు చేయండి. ఓహో, అమృతంలా ఉంది. ఇలాంటి ద్రాక్షరసం ఇంతకుముందు ఎప్పుడూ తాగలేదు. ఎవరైనా మొదట్లో అతిథులకు చిక్కని ద్రాక్షరసం ఇస్తారు, చివరికి పల్సని ద్రవమే మిగులుతుంది. ఈ పెళ్లివారేమో చివరిలో ఇంత మంచి పానీయం ఇస్తున్నారు. మీరు ద్రాక్షరసంగా మారిన వైనం ఎవరికి తెలియనియద్దమ్మా. కారణం? ఇంకా సమయం రాలేదు. ఏంటయ్యా మీ దోపిడి? రాను రాను మీ ఆకలి మరీ ఎక్కువైపోతుంది. ఆకలి నా ఒక్కడిదే కాదు, నువ్విచ్చిన ఈ షాకెల్లో సగం చక్రవర్తి కోశానికే వెళ్తుంది. పావు షాకెల్ హెరోదురాజు కోట, మిగిలిన పావులో సగం మతాధిపతుల వాట. అన్నీ పోగా మిగిలిన అరపావు నేను ఆ భటులు పంచుకోవాలి. సుంకరి, అల్ఫై కుమారుడు లేవి అనే మత్తయ్య నా వెంట నడువు.
తీసుకోండి ప్రభు, రొట్టె రుచైందే. రుచైనా శుచైనా, నోటిలోకి వెళ్లే ఆహారం కన్నా నోటి ద్వారా బయటికి వచ్చే భావాలకే ఎక్కువ అవసరం. అంటే అర్థం కాలేదు ప్రభు. శుచిలేని పదార్థం తినటం వల్ల మనిషి ఆరోగ్యమే పాడవుతుంది. శుచిలేని ఆలోచనలు మనసులో వస్తే ఆత్మే మలినమవుతుంది. ఆ మలినం నుంచి నన్ను దూరం చేయండి, మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి. శిష్యుడు కావాలంటే ఈ సిరి సంపదలను వదులుకోవాలి. ఆశకు అసూయకు లోను కాకూడదు. ఎన్నడూ అహంకరించకూడదు, అవివేకంగా ప్రవర్తించకూడదు. మట్టిలో పుట్టి మట్టితో పెరిగే ఈ మనిషి మనసులో పుట్టే కోరికలు కోకొల్లలు, వాటికి దూరంగా ఉండటమే దేవుని సామ్రాజ్యానికి దగ్గరయ్యే మార్గం. దావీదు కుమారా, దావీదు కుమారా, దావీదు కుమారా, దావీదు కుమారా, ఒట్టు గుడ్డివి, నే వస్తున్నట్టు నీకెలా తెలిసింది? నీ నుంచి వీస్తున్న గాలి తెలిపింది, నీ పాదాలంటున్న నేల తెలిపింది. కళ్ళున్న వాళ్ళెందరో చూసినా కనుక్కోలేకపోయారు. కళ్ళు లేని కపోతివి, నువ్వు మనుష్య కుమారుని గుర్తించావు. కళ్ళారా నిన్ను చూసే అదృష్టం కలిగించు ప్రభు. నేను చూడగలుగుతున్నాను ప్రభు, నేను నిన్ను చూడగలుగుతున్నాను ప్రభు, ప్రభు నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావ సాధకుడా, నీ బోధలే మాకు వెలుగు దిబ్బెలు పావనుడా. కరుణాసాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావ సాధకుడా, నీ బోధలే మాకు వెలుగు దిబ్బెలు పావనుడా. చీకటి గాయాన్ని దేవసుత నీ స్పరిశ పవనం చేసింది. నామోము దీపాలు నీ మహిమ చే వెలిగే, వెలిగిన నేత్రాలు వెల్పుడా నిన్ను గాంచి పరవశముందాయి. ఓ ప్రభువా, జన్మం తరించే తాపసుడా, ప్రార్థన చేకొనుమా పరిశుద్ధ తేజుడా. కరుణాసాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావ సాధకుడా, నీ బోధలే మాకు వెలుగు దిబ్బెలు పావనుడా.
నేరమే లేకున్నా ఊరు తరిమేసింది, రూపమే శాపమయ్యి దోషిగా నిలిపింది. మాదీన గతిని చూసి దేవలోకము నుండి ఏ తెంచినావయ్యా వెగు చుక్కోలే నీవు. రోగపీడన చేత వాడిన తనువులా ప్రేమతో నిమిరావు, బాధలను మాపావు, పిలపించే మాయడల కురిపించినావు. కరుణ కరుణా సాగర ప్రేమ స్వరూప మా బాధలు మాపై తెంచావా. మంచు కురిసి మెరిసే మందార పువ్వువో, చూడ సుందరమైన పారిజాతానివో. ఎగిసేటి జలపాత వెన్నెల నవ్వువో, ప్రతినిత్యం ఎలిగేటి ప్రభాత భానునివో. నింగిలో నీలాల కెంపువో, నేలపై పొంగే జలధారవో, విశ్వరమణీయాల విమల తేజానివో. కరుణాసాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావా సాధకుడా. నీ బోధలే మాకు వెలుగు దిగ్గలు పావనుడా. ఆ ఎద్దు బలివడానికి పనికిరాదయ్యా. ఎందుకని? దాని తోక మీద మచ్చుంది, వదిలే. ఇక్కడ మా దగ్గర ఉన్న ఎద్దునో గిత్తనో కొనుక్కో. వాటికి కూడా మచ్చలున్నాయిగా. అందుకు అర్చకులు పరిహారం చేశారులే. మాకు బలివటానికి ఒక గొర్రె కావాలి. ఎంత? 2 వెండి నాణాలు ఇచ్చి తీసుకెళ్ళు. ఇదిగో తీసుకో. ఈ పావురాలను ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఈ ప్రదేశాన్ని వ్యాపార స్థలంగా మార్చారు. పవిత్ర దేవాలయం అనుకున్నారా, దొంగల గుహ అనుకున్నారా? నా తండ్రి కోరేది జీవకారుణ్యం, మోగజీవుల బలి కాదు. ఈ దళారుల మాటలు విని మీరెవరూ జీవహింసకు పూనుకోవద్దు. మరణ భయంతో వెలవెల్లాడే ఈ గొర్రెపిల్ల కళ్ళల్లోకి చూడండి. మీ కళ్ళల్లో కరుణ పొంగుతుంది. 10 మందిని చంపటంలో కన్నా ఒక్క మనిషిని బ్రతికించటంలో ఉండే తృప్తి మీ గుండెల్లో నిండుతుంది. ఆగు బోధకుడా, బలులిచ్చే ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది కదా. అవును. తాను సృష్టించిన పశుపక్షాదులను చంపి ఆనెత్తిడితో తనను కడగమని ఆ తండ్రి, ఆ దేవుడు ఏనాడూ చెప్పలేదు. ఇక ఎవరూ నా ఈ ఆలయంలో ఎన్నడూ జీవహింస చేయరాదు. దేవుడు నీ తండ్రి అంటున్నావు, ఆలయం నీదంటున్నావు. అందుకు నిదర్శనంగా ఎలాంటి అద్భుతాలు చూపిస్తావు? ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో పునర్నిర్మిస్తాను. యూదియాలోని మతాచార్యులందరి అభీష్టం ప్రకారం నేటి నుంచి నా మేనల్లుడు ఈ కైఫాసే ప్రధానాచార్యుడు. యెహోవా నిన్ను దీవించుగాక. షాలోం. దేవుడు నీకు ప్రశాంతత ఇచ్చుగాక. షాలోం. షాలోం. కూర్చోండి, కూర్చోండి. ఇన్నాళ్లుగా ఎంతో నేర్పుతో మా మామగారు అనాస్ ఈ పదవిని నిర్వహించారు. ఈ మహావ్యక్తి స్ఫూర్తితో, మీ అందరి సహకారంతో మన మత విశ్వాసాలను నిలబెట్టగలనని ఆశిస్తున్నాను. మత విశ్వాసాలను నిలబెట్టుకోవడమే కాదు,
వివాదాలు రేకెత్తినప్పుడు పరిష్కరించుకోవడం కూడా మన బాధ్యతే. వివాదాలా? అవెక్కడున్నాయి నీకోదేము? మన మత వ్యవస్థ చెక్కుచెదరని కోట, వేటల వారి అవకాశమే లేదు. ఎందుకు లేదు? ఇంతకు ముందే ఒక వ్యక్తి ఆలయంలో బలులిచ్చే ఆచారం తప్పని అంతా చల్లాచెదురు చేశాడు, మన వ్యాపారాలను కూడా ముయించేశాడు. అంత సాహసానికి పూనుకున్నదెవరు? ఎవరో నజరేతు నివాసియట, పేరు యేసు. ఆలయాన్ని పడగొడితే 3 దినాల్లో పునర్నిర్మిస్తానన్నాడు. అయినా నజరేతు లాంటి అనాగరిక ప్రదేశం నుంచి వచ్చిన వాడికి ఆలయాన్ని గురించి మాట్లాడేంత జ్ఞానమా? ఎవడో పిచ్చివాడై ఉంటాడు. పిచ్చో ఎచ్చో, ఇంత మాట అన్నాడంటే అతని వెనక ఏదో బలమైన శక్తి ఉండి ఉంటుంది. 30 ఏళ్ల క్రితమే బెతల్హాంలో మెసయ్య పుట్టాడన్నారు. ఒకవేళ ఆయన అండయ్యేమైనా? ఇంకా నయం, ఆ పిచ్చివాడే మెస్సయ్యన్నావు కాదు. ఒకవేళ అతగాడు పుట్టినా ఆ హేరోదురాజు సైనికులు అప్పుడే అతన్ని నరికేసుండేవారు. ఆహా, అసలు మెస్సయ్య పుట్టడం అంటూ జరుగుంటే హేరోదురాజు సైనికులు కాదు కదా, ఆ సాతాను సేవకులు కూడా ఏమి చేయలేదు. ఇప్పుడు ఆ చర్చ అనవసరం. కావలసిందల్లా మన జాగ్రత్తలో మనం ఉండడం. ఎప్పటికప్పుడు ఆ పిచ్చివాడి ఆనుపానులు తెలుసుకునే ఏర్పాట్లో ఉండు కైఫాచార్య. దాహం తీరటానికి నాకు కాసిన నీళ్ళివ్వు. మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నా చేతి నీళ్లు మీరెలా తాగుతారు? నిన్ను నీళ్ళడిగింది ఎవరో తెలిస్తే నీకు ఈ సందేహమే వచ్చుండేది కాదు. నువ్వు అడిగి ఉంటే దీనికి బదులుగా నీకు ఆయన జీవజలమే ఇచ్చుండేవాడు. జీవజలమా? అవును. ఈ బావి నీళ్లు తాగితే దప్పికి తీరినా మళ్ళీ మళ్ళీ దాహం వేస్తూనే ఉంటుంది. కానీ నేనిచ్చే జలం తాగితే ఆ తర్వాత దప్పికనేదే ఉండదు. ఆ పవిత్ర జలం ఆత్మను పరిశుద్ధం చేస్తుంది, శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. అయితే నాకు ఆ నీళ్ళు ఇవ్వండి. ఇస్తాను, వెళ్ళి నీ భర్తను తీసుకురా. నాకు భర్త లేడు. నిజం, 5 గురితో సంసారం చేసినా ఇప్పుడు వాళ్ళెవరూ నీతో లేరు. ప్రస్తుతం నీతో ఉన్న వ్యక్తి కూడా నీ భర్త కాడు. అయినా నీకు భర్త లేడన్న నిజాన్ని నిర్భయంగా చెప్పావు. ఇలా సత్యాన్ని ఆరాధించే వాళ్ళని నా తండ్రి దీవిస్తాడు. ఆశ్చర్యం, నేనెవరో తెలియకపోయినా నన్ను చూసిన వెంటనే నా చరిత్ర మొత్తం చెప్పేశారు. మెసేజ్ వస్తాడు, ఇలా అన్ని సంగతులు చెప్తాడు, మన బాధలు తీరుస్తాడు అని మా పెద్దోళ్ళు చెప్తుంటే విన్నాను. ఆ మెసేజ్ మీరేనా అని నువ్వే అంటున్నావుగా. మీకు ఆహారం తీసుకొచ్చాం. అవసరం లేదు, నా ఆహారం వేరే ఉంది. నా తండ్రి నాకు అప్పగించిన పని పూర్తి చేయటంలో కలిగే ఆనందమే నా ఆహారం. ఆయన మెసయ్య అంటావా? కావచ్చు. నీకెందుకు అలా అనిపిస్తుంది? ఆయన మాటలింటే ఎవరికైనా ఆయనే రక్షకుడు అనిపిస్తుంది. పదండి చూద్దాం, పదండి. అమరీయులంతా ఇటే వస్తున్నారు. ఎందుకు అలా ఆగిపోయారు? దగ్గరకు రండి. మేము అంటరాని వాళ్ళం కదా. మనిషి శరీరానికి కుష్టు వస్తే ఆ రోగిని అంటుకోవడానికి ఇతరులు జంకుతారు. అదే కుష్టు మనసుకు వస్తే ఆ వచ్చినవాడు ఇతరులను అంటుకోవడానికి భయపడతాడు. మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా భావించేవాళ్ళు అలాంటి మానసిక కుష్టు రోగులు. మేము నిరుపేదలు, మాకు దేవుడు కనిపిస్తాడా? తప్పక. అడుగున, అట్టడుగున ఉన్న అభాగ్యులైన తండ్రికి ప్రేమ పాత్రులు. సూది బెజ్జం నుంచి ఒంటైనా దూరగలదేమో గాని తన మదంతో విర్రవీగే వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని రాజ్యం అంటున్నారు, మరి మీరెవరు? ఈ ప్రపంచానికి నా తండ్రి పంపించిన వెలుగును నేనే, జీవాన్ని నేనే, జీవుల ఆహారాన్ని నేనే, స్వర్గం నేనే, స్వర్గానికి మార్గం నేనే. విశ్వాసంతో నన్ను అనుసరించేవారు ఎన్నటికీ చీకట్లో పడరు, జీవితం అంతా కాంతిమయమే. నువ్వు చెప్పింది నిజమే, ఈయనే మన రక్షకుడు. యోహాన్, ఈ రోగులందరూ ఇక్కడ ఎందుకు వేచి ఉన్నారో తెలుసా? అప్పుడప్పుడు వచ్చి నీళ్లను కదిలించే దేవదూత కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కదిలే నీళ్లలో ముందుగా ఎవరు దూకుతారో వాళ్లకున్న ఎలాంటి జబ్బైనా వెంటనే నయమైపోతుందని వాళ్ళ విశ్వాసం. ఆ విశ్వాసంతోనే 38 ఏళ్లుగా
ఇక్కడ పడున్నాను ప్రభు. ఎవరో ఒకరు నాకన్నా ముందు నీళ్లలో దూకుతున్నారు ప్రభు. ఈ పక్షవాతం నుంచి నీకు స్వస్థత కలిగించాలా? తమదయ్యా, నీ విశ్వాసమే నీకు ఔషధం. ఆశ్చర్యం, ఆశ్చర్యం ప్రభు, ఆశ్చర్యం. నా కాళ్ళు, నా చేతులు, ఎక్కడికి కదలడానికి వీల్లేక శవంలో పడి ఉన్న నన్ను బాగు చేశావు. మాలాంటి పాపాత్ముల్ని ఉద్ధరించడానికి జన్మించిన మహానుభావుడివి ప్రభు, మహానుభావుడివి. నీ పాపాలు క్షమించబడి ఇక మంచిగా జీవించు, వెళ్ళు. ఇవాళ సబ్బాత్ పండుగ రోజు, దేవతలను కొలిచే ఈ రోజున ఇలాంటి రోగులను స్వస్థత పరచకూడదని తెలీదా మీకు? లేక తెలిసే ఈ పని చేశారా? పండుగ రోజున చెడు చేయకూడదన్నారు గాని మంచి చేయరాదని ఏ ధర్మశాస్త్రంలోనూ చెప్పలేదు. నీ వాళ్ళెవరైనా కాలుదారి బావిలో పడితే సబ్బాత్ పండగని వాణ్ణి కాపాడటం మానేస్తావా? మందలోంచి ఓ గొర్రె తప్పిపోతే పండగ కాబట్టి ఆ గొర్రెల కాపరి దానికోసం వెతక్కుండా ఉంటాడా? మూఢాచారాల పొగతో మసిబారిన మీ మనసుల్లో మానవత్వం మరణించింది. మతాచారాల సంగతి అలా ఉంచండి. అందరి పాపపుణ్యాలను సమీక్షించేది ఆ సర్వేశ్వరుడే, ఒక మానవ మాత్రుడు కాదు. ఆ రోగి పాపాలు క్షమించబడిని అని మీరెలా చెప్పారు? ఎంతటి ఘోర పాపాలనైనా క్షమించే దయామయుడు నా తండ్రి. మనుషుల్ని పాప విముక్తుల్ని చేసే అధికారం ఆ దేవుడే ఈ మనిషి కుమారుడికిచ్చాడు. సబ్బాతు పండగ రోజున పక్షవాత రోగికి స్వస్థత కలిగించాడా? దేవదూత నీళ్లను కదిలించినప్పుడు మాత్రమే కొలనలో దిగితే రోగాలు నయం అవుతాయన్న ప్రజల నమ్మకాన్ని నాశనం చేశాడన్నమాట. అంతేకాదు, వాళ్ల పాపాలను క్షమించే అధికారం తనకు ఆ దేవుడిచ్చాడని గొప్పగా ప్రకటించుకున్నాడు. అత్తగారి అంత్యదో చూడాల్సింది. తొందరపడకు కైఫాస్, ఇక ఆలస్యం చేస్తే మా వ్యాపారాలు మూసుకుపోతాయి. మాతో పాటు అనాసు వారి ఐదుగురు కుమారుల వ్యాపారాలు కూడా మట్టి కొట్టుకుపోతాయి. మన వ్యాపారాల సంగతి వివాదాంశం చేస్తే మనమే ప్రజలకు దూరం అవుతాం. మనకు కావలసింది అతను ప్రజలకు దూరం అవడం. అదెంత సేపు పని? ఇప్పుడే భటులను పంపించి రప్పిస్తాను. హెరోదు రాజు ఆర్కలాయితో చెప్పి చెరసాలలో వేయిస్తాను. దాంతో అతను ప్రజలకు శాశ్వతంగా దూరం అవుతాడు. ఆ పని చేస్తే అతని పట్ల ప్రజలకు భక్తి మరింత పెరుగుతుంది. ఈ మూఢ ప్రజల్ని అతని ప్రభావం నుంచి తప్పించాలంటే అతను చేస్తున్న అద్భుతాలను కేవలం మాయలుగా చిత్రించాలి, మోసగాడుగా నిరూపించాలి, మతద్రోహి దైవద్రోహి అని ముద్ర వేయాలి. అప్పుడే మత వ్యవస్థని గుప్పిట్లో ఉంచుకోగలుగుతాం, యూదు సమాజంపై మన ఆధిపత్యాన్ని నిలుపుకోగలుగుతాం. జనులు ధన్యజీవులు, స్వర్గరాజ్యం వారి సొంతం. శోకార్తులు ధన్యాత్ములు, దేవుని ఓదార్పు వారికి లభిస్తుంది. వినయశీలుడే వికాసం, ఈ ధరణి వారికే దత్తం. నీతికి నిలబడే సజ్జనులను నిత్యం సంతృప్తి వరిస్తుంది. ఇతరులను దయగా చూసే వారిని దేవుడు దయతలుస్తాడు. నిర్మల హృదయులదే నీలాకాశం, దేవుడు వారికే దర్శనమిస్తాడు. శాంతి స్థాపకులు ధన్యులు, వారిని దైవపుత్రులని పిలుస్తారు. ధర్మాచరణలో హింసించబడే వారిదే దివ్యలోకపు దైవరాజ్యం. అవమానాల పాలై నిందలకు లోనయ్యేవారు నిజంగా ఆనందించండి. అంటే వందల ఏళ్లుగా ఇస్రాయిలు ఎదురు చూస్తున్న మెస్సయ్య మీరేనా అని మీరంటున్నారు? అయితే రోమన్ల క్రూర పరిపాలన నుంచి నా దేశాన్ని విముక్తం చేయండి. నేను వచ్చింది రోమన్ల నిరంకుశత్వం నుంచి మిమ్మల్ని విముక్తి చేయటానికి కాదు, మీలో గూడు కట్టుకున్న ఆశా ద్వేషాలపై అంకుశం వేయటానికి. తుప్పు పట్టిన ఆలోచనల నుంచి, కాల పరీక్షకు నిలవని పాత పద్ధతుల నుంచి మిమ్మల్ని మళ్లించడానికి. అంటే మీరు మోషే ధర్మశాస్త్రాన్ని వద్దంటున్నారా? లేదు, ఇప్పుడు చేయవలసింది దాన్ని రద్దు చేయటం కాదు, పరిపూర్ణం చేయటం. పూర్వపు ప్రవక్తల బోధనలను ఆచరణయోగ్యంగా సవరించటం,
ప్రజా జీవితాలు పరిశుద్ధం కావటానికి దేవుడి చట్టాన్ని రూపొందించటం. దేవుడి చట్టం అంటే శాంతి, కరుణ, ప్రేమ. పొరుగువాణ్ణి ప్రేమించమని పాత శాస్త్రంలో ఉందిగా. అంతేకాదు, శత్రువుని ద్వేషించమని కూడా ఉంది. కానీ శత్రువుని సైతం ప్రేమించమని నేను చెప్తున్నాను. నిన్ను హింసించే వాళ్ళ కొరకు ప్రార్థించు, స్వర్గంలో తండ్రి సాన్నిధ్యం నీకు దొరుకుతుంది. మనిషికి మనిషికి, జాతికి జాతికి మధ్య పగలు రేగే ఈ కాలంలో మీరు చెప్పేది సాధ్యమా? కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అంటూ పగలు సాధించుకుంటూ పోతే చివరికి ఈ సృష్టిలో మానవ జాతే మిగలదు. అందుకే ఎవరైనా నీ కుడిచెంప మీద కొడితే ఎడమ చెంప మీద కూడా కొట్టమను. ప్రతీకార భారం నుంచి విముక్తి లభిస్తుంది. మీరు చెప్పినంత సహనం రావాలంటే మనిషి ఏం చేయాలి? ధ్యానం, దైవ ధ్యానం. ధ్యాన సమయంలో మనసు పూర్తిగా దేవుని యందే లగ్నం చేయాలి. ఇతర ఆలోచనలేవి రాకూడదు, ఏ సందేహాలు ఉండరాదు. స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థించేవారిని నా తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు. మనిషికి ఆధ్యాత్మిక అవసరాలతో పాటు అన్నాహారాల అవసరం కూడా ఉంటుంది కదా? అన్నిటినీ ఆ తండ్రే ఇస్తాడు. గాలిలో ఎగిరే పక్షికి, నీటిలో ఈదే చేపకు ఆహారాన్ని సమకూర్చిన దైవం మనిషికి మాత్రం ఇవ్వడా? దైవరాజ్య స్థాపన జరిగిన రోజున ఎవ్వరికీ ఏ లోటు ఉండదు. అడిగితే ఇవ్వబడుతుంది, వెతికితే దొరుకుతుంది, తడితే తలుపు తెరుచుకుంటుంది. నిజంగా ఈయన మెస్సయ్యే. అయితే మన కష్టాలు తీరిపోతాయి. దేశభక్త సిమోను, నిజమైన ఇజ్రాయేలీ బర్తులోమయ, డిడ్మిస్ అనే తోమా, నిత్య అన్వేషి ఫిలిప్, న్యాయబుద్ధి జేమ్స్, ధైర్యం గల తద్దయి, నా వద్దకు రండి. మీ ఆరుగురు తండ్రి కరుణకు పాత్రులయ్యారు. ఈ పేతురు, యాండ్రూ, యోహాను, యాకోబు, మత్తయ్యలతో పాటు మీరు కూడా ఈ క్షణం నుంచి అపోస్తులు. దైవరాజ్య స్థాపనకే మీ జీవితాలంకితం. మెస్సయ్య, దైవ ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పండి. పరలోకమందున్న నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము, మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలో చిక్కుకొనని యొక్క కీడు నుంచి రక్షింపు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. రక్షక, జనమందరూ ఆకలిగొని ఉన్నారు. మీరు అనుమతిస్తే వాళ్ళు ఊళ్ళకెళ్ళి భోజనాలు చేసి వస్తారు. భోజనానికి ఊళ్ళకు వెళ్ళటం ఎందుకు? ఇక్కడే పెట్టవచ్చు. 5,000 మంది పైగా ఉన్నారు. వాళ్ళందరికీ సరిపడా రొట్టెలు కొనాలంటే కనీసం 200 వెండి నాణాలతో వెళ్ళాలి. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. అసలు ఇక్కడ ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయో కనుక్కోండి. మా దగ్గర 5 రొట్టెలు, 2 చేపలు ఉన్నాయి రక్షక. ఇలా రండి. ఇప్పుడు వీటిని తీసుకెళ్లి అందరికీ పంచండి. అలాగే. అందరూ తృప్తిగా భోంచేశారా పేతురు? చేశారు రక్షక. ఇంకా 7 గంపల ఆహారం మిగిలిపోయింది. అంతా నా తండ్రి దయ. నా పుట్టినరోజు సంబరంలో పాల్గొనడానికి వచ్చిన అతిథులందరికీ నేను, నా రాణి హెరోదియా అభినందనలు తెలియజేసుకుంటున్నాం.
మీ వినోదం కోసం ఇప్పుడు హెరోదియా కూతురు సలోమి తన అద్భుత నాట్యాన్ని ప్రదర్శిస్తుంది.
అద్భుతం, నేను వచ్చావు అద్భుతం. మా మనసునే మత్తెక్కించావు, అడుగు నీకేం కావాలో అడుగు. అడిగింది ఏదైనా ఇస్తారా? ఇస్తాను, అర్ధరాజ్యమైన ఇస్తాను. మాట తప్పరుగా? ఈ హెరోదు మాట తప్పడం, ఇందరి సమక్షంలో ఇచ్చిన మాట తప్పడం రాజుకు సాధ్యం కాదు. అవును, నీ కోరిక ఏమిటో బయటపెట్టు. అమ్మా, ఏమడగను? నిండు సభలో నన్ను అవమానించాడా యోహాన్. ఆ పొగరుబోతు తల తెగిపడే వరకు రాణీపీఠం ఎక్కనని ప్రతిజ్ఞ చేశాను, గుర్తుందిగా? వెళ్ళివాడి తల అడుగు. ఏం కావాలో తేల్చుకున్నావా? అడుగు అడుగు అడుగు. యోహాను తల నాకు తెచ్చివ్వాలి. మాట తప్పనన్నారు? యోహాన్ తల నరికించి తెచ్చి ఆమెకివ్వండి, ఆమెకివ్వండి. ఆ యోహాను పేడ విరగడైపోయింది. రాచరికానికి విరోధి, మతానికి వ్యతిరేకి అయిన యోహాను చావును సలోమి సాధించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఏమయ్యా పరిచయలు, చూసారా చూసారా, మన అడ్డంకులు వాటంతటా అవే ఎలా తొలగిపోతున్నాయో. ప్రధానాచార్యుల వారి సంకల్పం అంటే మాటలా మరి. కాకపోతే యోహాను చచ్చినా అతని అనుచరులు ప్రజల మనసులను మార్చే అవకాశం ఉంది, వాళ్లను కూడా ఏరిపారయ్య. వాళ్ళని శిక్షించడం కాదు, అసలు ప్రజల మనసుల్లో వాళ్లన్నా వాళ్ల బోధనలన్నా విరక్తి పుట్టించాలి. ఆ యోహాన్ దగ్గర బాప్టిజం ఎందుకు పుచ్చుకున్నామని ప్రజలు నెత్తి నోరు కొట్టుకుని ఏడవాలి. దళపతి, ఆ యోహాను వద్ద బాప్టిజం పొందిన ప్రజలతో రెట్టింపు పన్ను కట్టించు, కట్టకపోతే కొట్టించు, చిత్రహింసలు పెట్టించు. వెళ్ళు. ఆజ్ఞ. బాప్టిజం కావాలరా మీకు? బాప్టిజం మన దళపతిని పడగొట్టాడు, పదండి పారిపోదాం. పారిపోయారు పిరికి పందలు. పరబ్బా, ఇతన్ని చంపితే వాళ్ళ గాయాలు నయమవుతాయా? నీ కత్తికి రక్తం రుచే కాని దాని విలువ తెలియదు. మమ్మల్ని బాగు చేశారు, కృతజ్ఞులం. ఈ అమాయకుల్ని ఎందుకిలా హింసిస్తున్నారు? పన్నులు కట్టలేదు, కారాగారంలో వేయడానికి తీసుకెళ్తున్నాం. చక్రవర్తి పన్ను, రాజు పన్ను, ఆలయం పన్ను, ఇవి చాలక ఈ కొత్త పన్ను ఎలా కట్టగలం? ఏమిటా కొత్త పన్ను? రాజద్రోహి యోహాన్ దగ్గర వీళ్ళు బాప్తిజం తీసుకున్నారు, ఆ పాపానికి శిక్షగా కైఫాచారులు ఈ పన్ను విధించారు. పాపాత్ములే పాప పరిహారాలు నిర్ణయిస్తున్నారా? వెళ్ళు, ఇలాంటి అన్యాయపు సుంకాలు చెల్లించరని చెప్పు. నీ మహిమల్ని గూర్చి ఎంతో విన్నాను, ఇప్పుడు స్వయంగా చూశాను. నా కత్తికి నీ మహత్వ కూడా తోడైతే మనకు ఎదురే ఉండదు. నాతో చేయి కలుపు. కలిపితే
ఆ హెరోదు రాజును ఆ దుష్టుడి సైన్యాన్ని అంతం చేస్తా. చేస్తే యూదియా రాజ్యం మన చేతికొస్తుంది. వస్తే యూదులు రోమన్ల సామంతులు కాదు, స్వతంత్రులని ప్రకటిస్తాం. ప్రకటించి రోమన్ల కసాయి పాలన నుంచి యూదు జాతిని విముక్తం చేస్తాం. యూదు జాతిని విముక్తి చేయవలసింది కత్తితో కాదు, కరుణతో, సమరంతో కాదు, క్షమతో. కత్తిని విసర్జించి నువ్వు కూడా నాతో రా, శాంతితో సహజీవనం చేయి. కుదరదు. ఖడ్గమే శౌర్యానికి సంకేతం, యుద్ధమే జాతి ఉద్ధరణ. కత్తితోనే ఉద్యమం సాగిస్తాను. కత్తితో బ్రతికేవాడు కత్తితోనే చస్తాడు, గుర్తుంచుకో బరబా. నువ్వు వెళ్లకుండా ఆగిపోయావే యోధా. ఇన్నాళ్ళు బరబాతోనే ఉన్నాను. అతని ఉద్యమాలను నమ్మి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు మీ మాటలు విన్న తరువాత యూదు జాతి విముక్తికి మీరు చెప్పిందే సరైన మార్గం అనిపించింది. అందుకే ఇక మీదట బరబ్బాను వదిలేసి మీతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎటు ఉన్నా నీ వంటి కార్యసాధకుడు అవసరమే యోధా. నేటి నుంచి ఈ 11 శిష్యులతో పాటు నువ్వు 12 వాడి. మార్తక్క, మరియక్క, ప్రభు వచ్చేస్తున్నారు, స్వాగతం ఇవ్వాలి, పదండి. రండి ప్రభు, రండి, దయచేయండి, కూర్చోండి ప్రభు. ఎప్పటినుంచో మీ రాక కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పటికి ఇన్నాళ్లకి అదృష్టం మీ కాళ్ళు కడిగే అవకాశం దొరికింది. ఎవరెవరో ఎన్నెన్నో ధర్మాలు చెప్పారు, సత్యమైన ధర్మం ఏమిటో మీ నుంచి వినాలనుంది. ఇతరులు నీకు ఏ మంచి చేస్తే నువ్వు సంతోషిస్తావో అదే మంచి నువ్వు ఇతరులకు చేయటమే నీ కర్తవ్యం. ఇదే సర్వధర్మ సారం. చావు బ్రతుకు, బ్రతుకు తర్వాత చావు, చావు తర్వాత బ్రతుకు అంటారు, ఏమిటది? ప్రపంచాన్ని జయించిన ఆత్మను కోల్పోతే బ్రతికున్నా చనిపోయినట్లే. పరిశుద్ధ ఆత్మ కరుణ పొందితే చనిపోయినా బ్రతుకున్నట్లే. బ్రతుకు తర్వాత చావైనా, చావు తర్వాత బ్రతుకైనా నా తండ్రి అనుమతితోనే. నేను ప్రార్థన ముగించుకుని వస్తాను, మీరు ముందుగా వెళ్ళండి అని ప్రభు మనతో చెప్పారు. కానీ ఈ వాతావరణం చూస్తుంటే మనం తీరం చేరగలమని సందేహంగా ఉంది. అవునవును. భూతం అది ఇదే వస్తుంది. ఎందుకు భయపడుతున్నారు? వస్తున్నది నేను, ధైర్యంగా ఉండండి. నీవు నీవే అయితే నీకులాగా నీటి మీద నడిచే శక్తి నాకు ఇవ్వగలవా? అలాగే రా. ప్రభు, ప్రభు, రక్షించు ప్రభు, ప్రభు, రక్షించు ప్రభు, ప్రభు. అల్పవిశ్వాసి పేతురు, ఏ క్షణాన నీ మనసులో సందేహం అంకురించిందో అప్పుడే నీ మునక కూడా ఆరంభమైంది. ఆగండి, మీరిటు రాకూడదు, వచ్చిన దాన్నే వెనక్కెళ్ళండి. వాళ్ళని ఎందుకు రావద్దంటున్నారు? వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించే పరిచయ్యుల పిల్లలు. మీ ఆశీర్వాదం అందుకునే అర్హత వాళ్ళకు లేదు. తప్పు, అలా అనరాదు. ఎవరి పిల్లలైనా అందరూ దైవ సంతానమే. వాళ్ళకి వ్యతిరేకతలు అనుకూలతలు ఉండవు. పిల్లలవి పవిత్ర హృదయాలు, వాళ్ళని నా దగ్గరకు రానివ్వండి. మీరు మీరు మీరంతా దేవుని రాజ్యానికి హక్కుదారులే.
చూడండి, అందరూ అర్థం చేసుకోండి, ఇలాంటి పసి మనసులతో విశ్వసించే వాళ్ళకే దేవుని రాజ్యంలో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల తునకలు. రండి రారండి నా ఒడిలో చేరండి, రండి రారండి నా ఒడిలో చేరండి. చిన్నారి బాలల్లారా, చెలగేటి తరగల్లారా. కన్నవారు చూపించిన దారిని కన్నుల కద్దుకుని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని, కన్నవారు చూపించిన దారిని కన్నుల కద్దుకుని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని. సత్యపథంలో సాగండి, సహన గుణం సాధించండి. సత్యపథంలో సాగండి, సహన గుణం సాధించండి. రండి రారండి నా ఎదలో నిలవండి, రండి రారండి నా ఎదలో నిలవండి. చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా. ద్వేషం చిమ్మే అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, ద్వేషం చిమ్మే అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి. దేవుని దీవనలందండి, దివినే భూమిపై నిల్చండి. దేవుని దీవనలందండి, దివినే భూమిపై నిల్చండి. రండి రారండి నా జతగా నడవండి, రండి రారండి నా జతగా నడవండి. చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా. చిన్నారి బాలల్లారా.
సెల ఏటి తరగల్లారా నీ మాటలు తేనెల చినుకులు మీ మనసులు వెన్నెల తునకలు రండి రారండి నా ఒడిలో చేరండి రండి రారండి నా ఒడిలో చేరండి నా బిడ్డకు పట్టినదయ్యాన్ని ఏ దేవుడు వదిలిస్తాడు. ప్రభు, వీడు నా బిడ్డ, మూగవాడు, చిన్నప్పుడే దెయ్యం పట్టింది. సాధ్యమైతే బాగు చేసి పుణ్యం కట్టుకోండి ప్రభు. నాకు సాధ్యమని నమ్ముతున్నావా? పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను ప్రభు. నీ విశ్వాసమే నీ కుమారుణ్ణి స్వస్థపరుస్తుంది. నువ్వు దైవ కుమారుడివి, ఎందుకొచ్చావు ఇక్కడికి? మమ్మల్ని ఏం చెయ్యకు, మేమితంలో చాలా కాలం ఉండాలి. వీల్లేదు, మీరు సాతాను సంతానం. ఈ క్షణమే మీరు అతన్ని వదిలి వెళ్ళండి. సాతాన్, నేనెక్కడ అడుగు పెడితే అక్కడ నీ ఆటలు సాగవు. నీ అడుగుపడని చోటు నాకు ఏదో ఒకనాడు దొరకకుండా పోదు. లేచిరా యువకుడా. మాట వచ్చింది ప్రభు. ప్రభు, దయ్యాల్ని వెళ్ళగొట్టడంతో పాటు మూగవాడికి మాట కూడా తెప్పించారు ప్రభు. మీరే మా దేవుడు, మీరే మా దేవుడు. అతడు చెప్పగానే దయ్యాలు ఆ కుర్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిని అంటే అర్థమేమిటి? అతనే దయ్యాల రాజు అని. అతడే దయ్యాల రాజు అయ్యుంటే ఆ కుర్రాన్ని వదిలి వెళ్ళమనడం కాదు, మనలాంటి వాళ్ళని ఎవరినైనా పట్టమనేవాడు. దయ్యాల రాజో యూదుల రాజో ఎవడైతేనే అతగాని దెబ్బకి మన పునాదులు లేచిపోతున్నాయి. ఇన్నాళ్ళు మనం ఏం చెప్పినా నోరు మూసుకుని చేసే జనం ఇప్పుడు ప్రతిదానికి ఎదురు తిరిగి మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నించరు? చేతిలో కర్ర లేకపోతే గుర్రైన కరుస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజల తలలు మనం వంచకపోతే మన తలలు వాళ్ళు వంచుతారు. అసలు తప్పు మీదే అనిపిస్తుంది. దేవుని కుమారుణ్ణి అని అన్నప్పుడే అతని కథ ఏమిటో తెలియాల్సింది. తాను దేవుని కుమారుణ్ణని యేసు ఎన్నడూ చెప్పలేదు. అతని శిష్యులు అంటున్నారు, ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ ప్రజల మనసులు విరవడం నాకు మెటికలు విరిచినంత సులభం. మనం ఇక్కడ మెటికలు విరుస్తూ గుటకలు మింగుతూ కూర్చుంటే అక్కడ జనం అతని నెత్తి మీద కిరీటం పెట్టి యూదుల రాజుగా ప్రకటించబోతున్నారు. అది రేపటి పంటల పండగ సంబరంలోనే. ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యం కాదు. ఇందరు మతాధిపతులం మనం ఉండగా పండగ సంబరాలకు వచ్చి మనకు ఎదురుపడే సాహసం అతనికి ఉంటుందా? మంచిని నేర్పే బోధకుడు, అతనికి భయమే ఉంది. శాంతి సహనాల సాధనే అతని సాహసం, దీనులపై దయాగుణమే అతని ధైర్యం. తప్పక వస్తాడు. అతను రావలసిందే, మన చేతికి చిక్కవలసిందే. ఆ కిరీట ధారణ జరగక ముందే అతని బోధల బోటకాన్ని బట్టబయలు చేస్తాం, అద్భుతాల నాటకానికి తెరదించేస్తాం. అదంత తేలిక కాదు కైఫాచార్య. మన వద్ద అధికార బలమే ఉంది, కానీ ఆయన వద్ద అంతులేని ప్రజాబలం ఉంది. ప్రజలదే ఉందిలే, అధికారంలో ఉన్నవాడు ఏ గడ్డి తినమంటే ఆ గడ్డి తినే గొడ్ల మంద. అతన్ని ఆరాధించే ప్రజల చేతే అతన్ని అసహించుకునేట్టుగా చేస్తా. ఆగండి, బోధకుడు ఇక్కడే ఉన్నాడు, అడుగుదాం.
ఆమె వ్యభిచారిణి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. మరి మీ సిద్ధాంతం ఏమిటో చెప్పండి. రక్షకుణ్ణి ఇరుకున పెట్టేందుకే ఈ ఆచార్యుల ప్రయత్నం. అవును, చంపొద్దంటే మోషే చట్టానికి విరుద్ధం, చంపమంటే తాను బోధించే కరుణతత్వమే అబద్ధం. చెప్పండి బోధకుడ, మీ నిర్ణయం ఏమిటో ప్రజలకు చెప్పండి. చెప్పండి, రాళ్ళతో కొట్టమంటారా? కొట్టవచ్చు, కానీ మొదటి రాయి మీలో ఏ పాపము చేయని వాడే వేయాలి. ఎవరైనా శిక్షించారా నిన్ను? లేదు. నేను శిక్షించను. వెళ్ళు, ఇక ఎప్పుడూ పాపం చేయకు. సైనికులను చాటు దెబ్బతీసిన పిరికివాడు నువ్వేనా? పిరికి పంద నేను కాదు, రోమన్ల కాళ్ళు పిసికే నువ్వు. యూదుల ఉసురు పోసుకుంటున్న నిన్ను చంపేదాకా నిద్రపోను. నీకు అవకాశం రాదు, వీడిని తీసుకెళ్లి చేరసాలవే. అవతరిస్తాడని ఎంతో కాలంగా ఎదురుచూచిన మనుష్య కుమారుడు ఎవరై ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు? స్నాపకుడైన యోహాను అని కొందరు అంటున్నారు, ఏలియాయే అయి ఉండొచ్చునని కొందరు అభిప్రాయం, కొన్ని చోట్ల ఇర్మియా అని ప్రచారం కూడా జరిగింది. ప్రవక్తలలో ఎవరైనా ఒకరు కావచ్చు కదా అని ప్రజల అభిప్రాయం. మీ మనసు ఏం చెబుతున్నది పేతురు? నేనెవర్ని? సజీవంగా మానవ రూపంలో ఉన్న దైవ కుమారుడివి, నువ్వే క్రీస్తువి. ధన్యుడవు పేతురు, నీకు ఈ సత్యం ఒక మానవ మాత్రుడి వల్ల కాక కేవలం దైవ కటాక్షం వల్లనే గోచరించింది. నీ విశ్వాసం స్థిరమైన రాయి వంటిది, విశ్వాస పర్వతాల పునాదుల మీదనే ఏ దుష్టశక్తులు జయించలేని, చివరికి మృత్యువు కూడా అడ్డుకోలేని నా సంఘాన్ని నిర్మిస్తాను. ప్రభు, ప్రభు, లాజర్ సావబోతుకుల్లో ఉన్నాడు, మరియమ్మ మార్తమ్మ మీ దయ కోసం ఎదురు చూస్తున్నారు. బెతానియాకు దారి తీయమంటారా రక్షక? వద్దు, లాజర్కు వచ్చిన వ్యాధికి ఫలితం అతని మరణం కాదు, దేవుని మహిమకు దృష్టాంతం, దైవ కుమారుని కీర్తికి పతాకం కాబోతున్నది. వస్తారు తమ్ముడు, కబురు వెళ్ళింది కదా, కబురు వెళ్ళిందో లేదో సమయానికి వస్తారో రారో నాకేమీ పాలు పోవడం లేదు. మీరుండి ఉంటే లాజరు మరణించేవాడు కాదు ప్రభు, చివరి క్షణం వరకు ప్రభు ప్రభు అని మిమ్మల్ని స్మరిస్తూ ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంటే మీ తమ్ముడు తప్పక తిరిగి జీవిస్తాడు. పదండి, లాజర్ సమాధి వద్దకు దారి తీయండి,
ఆ రాయిని తొలగించండి. సమాధి చేసి 4 రోజులైంది, దుర్వాసన కొడుతుంది ప్రభు. దైవానుగ్రహానికి వాసన, రంగు, రుచి ఉండవు మార్తమ్మ. వెళ్ళండి. తండ్రి, నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి. నువ్వు పంపించిన నీ కుమారుణ్ణి, నేనేనన్న నిజాన్ని ఈ ప్రజలు విశ్వసించటం కోసం నా వాక్కును వాస్తవం చేయి తండ్రి. లాజరు, సమాధి నుంచి వెలుపలికి రా. లాజర్, నీ కారణంగా దేవుని పట్ల, ఈ దైవ కుమారుని పట్ల ప్రజల విశ్వాసం పెరుగుతుంది. మీరు చూపించిన ఈ కరుణ కనీ విని ఎరుగనిది ప్రభు.
వచ్చినాము ప్రభువా, ఇది చాలు మాకు ఈ జన్మకు, మాము వీడి నీవు ఎటు వెళ్ళకు, నీవే మా నిస్తం, నీవే మా ప్రాణం, మా విశ్వాసమే నీవు, మా విశ్వానివి నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే ఆకారము తండ్రి, నీవే ఆధారము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు తనయునికి, దావీదు తనయునికి, దావీదు తనయునికి. ఆలయంలో ఈ అల్లరేమిటి నజరేతు నాయక? మీ వాళ్ళను కొంచెం నోళ్లు మూసుకుని ఉండమను. మా వాళ్ళ నోళ్లు మూస్తే మీ పాపపు చరిత్రకు సాక్షులు, ఇక్కడి రాళ్లు సైతం నోళ్లు తెరుస్తాయి. ఈ పసిపిల్లలకు కూడా మీ మోసపు కథలు వినిపిస్తాయి. ఆలయ పన్నుల పేరుతో వేద సాధలను ఆపన్నులుగా మార్చిన మీ స్వార్థాన్ని బయట పెడతాయి. పన్నులు మా స్వార్థం కోసం కాదు, వాళ్ల పాపాలకు పరిహారంగా చెల్లిస్తున్నారు. మేము వాళ్లకు మార్గదర్శకులం మాత్రమే. మీరు మార్గదర్శకులా? మీరు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అందరూ నీతిగా ఉండాలంటారు, మీరు మాత్రం అవినీతికి పాల్పడతారు. ధర్మబోధలు చేస్తారు, అధర్మంగా ప్రవర్తిస్తారు, న్యాయశాస్త్రాన్ని ఉపదేశిస్తారు, అన్యాయాన్ని అనుసరిస్తారు. మీరు వంచకులు, ఎందరో ప్రవక్తలను చంపిన హంతకులకు వారసులు. మీకు స్వేచ్ఛను కలిగించడానికే నేను వచ్చాను. స్వేచ్ఛ మాకు లేకపోతే కదా నువ్వు కల్పించడానికి. మేము మతాధిపతులం, మేం చెప్పిందే న్యాయం, చేసేదే ధర్మం. అబ్రహాంకి వారసులం, ఈ ఆలయానికి అధిపతులం, ఎవ్వరికి బానిసలం కాదు. పరవంచనే కాదు, ఆత్మవంచన కూడా మీ కలవాటి. బాబిలోన్ల ప్రభుత్వానికి, ఫిలిస్తీన్ల అహంకారానికి, అస్సీరియన్ల అధికారానికి లోబడి బ్రతుకులీడ్చినప్పుడు ఎక్కడుంది నీ స్వేచ్ఛ? రోమన్ సామ్రాజ్యానికి సామంతులుగా, చక్రవర్తి ప్రతినిధి అడుగులకు మడుగులొత్తే మీరు స్వతంత్రులా? అయినా నేను మాట్లాడుతున్నది ఆ బానిసత్వాన్ని గురించి కాదు, మీ మానసిక బానిసత్వాన్ని గురించి, మీ స్వార్థపు బలహీనతను గురించి. ఏవో నాలుగు మాయలు చేసి అమాయక ప్రజల్ని లోబరుచుకున్నావు. మా అధికారాల్నే ధిక్కరిస్తున్నావు, మతాచారాల్నే తూర్పారపడుతున్నావు. మత ద్రోహానికి శిక్ష మరణం, తెలుసా? నా ప్రాణాన్ని ఎవరూ తీయలేరు. ప్రాణాన్ని వదలాలన్నా, తిరిగి పొందాలన్నా అది నా ఇష్ట ప్రకారమే. ఆ అధికారం నా తండ్రి నాకిచ్చాడు. నువ్వే దేవుడన్నట్లు ప్రచారం చేసుకుంటున్నావు. ఒక మనిషి దేవుడెలాగవుతాడు? మనిషి దేవుడు కాకపోవచ్చు, గాని దేవుడు మనిషిగా రావచ్చు. అసూయ ద్వేషాలు నిండిన మీ మనసులకు ఈ దేవరహస్యం అర్థం కాదు. మీ ఆలోచనలు విషపూరితాలు, మీ కార్యక్రమాలు హింసాకాండలు. మీ సర్పసంతానపు కోరల నుంచి ప్రజల్ని రక్షించడానికే నా తండ్రి నన్ను పంపించాడు. అబద్ధం! దేవదూతలే కాని దేవుని కుమారుడు భూమి మీదకి రావడం మానవ జాతి చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేదు. ఇప్పుడున్నది ఆ చరిత్రకు నేనే నిదర్శనం. చరిత్రను సృష్టించేది నేనే, విభజించేది నేనే. నా ముందు చరిత్ర నా రాక కోసం ఎదురు చూస్తూ నడిచింది, నా తర్వాత చరిత్ర నన్ను అనుసరించి నడుస్తుంది. ఇది నా తండ్రి శాసనం. నేను దేవుని కుమారుణ్ణన్న వాస్తవాన్ని గుర్తించి పాపాల నుంచి విముక్తులై ఈ యెరూషలేము ఆలయాన్ని కాపాడుకుంటారో, వ్యతిరేకించి నరకానికి దగ్గరై
ఈ నగరాన్ని సర్వనాశనం చేసుకుంటారో తేల్చుకోండి. మీకు మీరే చర్చించుకోండి. పండి. ఈ మతాధికారులు దుష్టులు. ఏ అపరాధం తలపెడతారో ఏమో ప్రభు. తలపెడతారు. ఎంతటి దుర్మార్గానికైనా తలపడతారు. చివరికి గెలిచేది మంచే అయినా చెడుకు కూడా అప్పుడప్పుడు అవకాశం వస్తూ ఉంటుంది. అలాంటి దుష్టులకు అవకాశం వచ్చినప్పుడు జయం జయం అనే నినాదాలను సిలువ సిలువ అనే అరుపులుగా మారుస్తారు. జెండాలుగా ఎత్తిన ఈతకొమ్మల్నే వరుసలుగా చెక్కుతారు. మతసభ సభ్యులందరికీ వందనాలు. ఇప్పుడు మన ముందు ఒక సమస్య వచ్చి పడింది. అట ఇట మన బాట ఎటు తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఆ యేసుని దైవకుమారుడుగా అంగీకరించుటయా లేక ఆ ద్రోహిని బంధించి శిక్షించుటయా? ద్రోహి అంటున్నారు? ఏమిటి ఆయన చేసిన నేరాలు? సబ్బాత్ పండుగ నాడు రోగుల్ని స్వస్థత పరిచాడు. అది అతని మానవత్వానికి నిదర్శనం. అంటరాని సమరయులతో తిరిగాడు. అధమజనంతో కలిసి భోంచేశాడు. తరతమ భేదాలు లేని సర్వసమతాభావానికి సంకేతం. ఆలయం నుంచి బలిపశువులను వెళ్ళగొట్టాడు. అది జీవకారుణ్యానికి దృష్టాంతం. అదేం కాదు, ఆ చర్యల ఉద్దేశ్యం యూదు మతాచారాలను మట్టు పెట్టడం, మన ఆధిపత్యాన్ని ధిక్కరించటం, ప్రజల్లో మన మీద ద్వేషాన్ని పెంచటం. పొరపాటు. ఆయన ద్వేషభావాన్ని ప్రేమతో జయించమన్నాడు. విరోధుల క్షేమం కోసం ప్రార్థించమన్నాడు. ఆయన బోధన సహనం, ఆచరణ కరుణ, సందేశం శాంతి. అర్థం లేని మాటలు వినేవాళ్ళుంటే ఏమైనా చెప్పొచ్చు. నమ్మే గురిని ఎట్లో కూడా తోలొచ్చు. మీలాంటి వాళ్ళు ఉన్నారు గనకే చరిత్రను సృష్టించేది తానే అన్నాడు ఆ సాహసి. సాహసం కాదు, సత్యం. చరిత్రను ఎప్పుడూ అలాంటి మహానుభావులే సృష్టిస్తారు. అంటే మీ ఉద్దేశ్యం యేసు ఈ యూదు సమాజం కన్నా గొప్పవాడు, అతని బోధనలు మోషే ధర్మశాస్త్రం కన్నా గొప్పవి, యూదియా రాజ్యాన్ని అతనికి అప్పగించి అందరం యేసుదాసులుగా పడి ఉండాలి, అంతేనా? అతనికి కావలసింది యూదు సమాజం మీద పెత్తనం. అందుకే ప్రజల్ని తిరగబడమని ఈ రెచ్చగొట్టడం. ఆ తిరుగుబాటు ఫలితంగా రోమన్ల చేతుల్లో యూదు జాతి సర్వనాశనం కాకుండా ఆపాలి అంటే ఆ యేసు అంతమవ్వాలి. మానవ జాతిని ఉద్ధరించే మహానుభావులు యుగానికి ఒకరు పుడతారు. సమాజక్షేమం నెపంతో యేసు వంటి శకపురుషుణ్ణి చంపుకోవడం ఎంతవరకు న్యాయం? అనాసు వంటి పెద్దలు చెప్పాలి. మేధావి నికోదేము, యేసు చర్యల సారం మీకు అర్థమైందా? యెరూషలేం ఆలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో మళ్లీ కడతానన్నాడు. 3 రోజుల్లో నిర్మాణానికి 47 సంవత్సరాలు పట్టిన ఆలయం, 10,000 మంది పనివాళ్లు కట్టిన కోవెల, సువాసనలు వెదజల్లే కలప, రత్నాలు పొదిగిన స్తంభాలు, సాలమన్ రాజు కోశాగారం మొత్తం వెచ్చించి నిర్మించిన మహామందిరం, మారుమూల నజరేతు నుంచి వచ్చిన ఒక అనాగరికుడు పునర్నిర్మిస్తాడా 3 రోజుల్లో? ఏదో పిచ్చివాడనుకున్నాం. ఆలయంలో చిందరవందర చేశాడు. చిన్నతనం కావచ్చని సహించాం. మనుషుల పాపాలను క్షమించే అధికారం తనకు దేవుడిచ్చాడన్నాడు. ప్రజలు తన వైద్యాన్ని నమ్మడం కోసం అలా చెప్పుంటాళ్లే అని సర్దుకున్నాం. మతాధిపతులను ఇష్టం వచ్చినట్టు తిడితే మనకు సహజమైన సహనంతో భరించాం. చివరకు తానే దేవకుమారుణ్ణి దేవుడితో సమానం అన్నాడు. అతి ప్రజల విశ్వాసానికి విరుద్ధమైన ప్రకటన. అంతటితో ఆగాడా. మతద్రోహం దైవద్రోహంతో పాటు రాజద్రోహానికి కూడా పాల్పడ్డాడు. పన్నులు కట్టవద్దని, ప్రభుత్వాన్ని లెక్క పెట్టవద్దని బోధించి జనంలో తిరుగుబాటును రెచ్చగొడుతున్నాడు. ప్రధాన ఆచార్యుడు కైఫాస్ చెప్పినట్లు అతని మూలంగా యూదు జాతికే ప్రమాదం ఏర్పడింది గనుక యేసుని అంతం చెయ్యక. యూదు జాతి క్షేమం కోరే ఏ సభ్యుడు కైఫాస్ నిర్ణయాన్ని కాదనడని భావిస్తాను. ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా యేసుని బంధించడానికి మనం స్వయంగా వెళ్లడం కంటే హెరోత్ చెప్పి సైనికులను పంపడమే మంచిదనిపిస్తోంది. ఏమంటారు మామ? సరైన ఆలోచన. ప్రభుకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇన్నాళ్లకు లభించింది.
ఎవరది? మాగ్దలీనా మరియమ్మ. ఆ వేసి ఇక్కడికి రాకూడదు. ఆమె ఎందుకు వచ్చినట్టు? ఆమెను ఎందుకు దగ్గరికి రానిచ్చాడు? అంత పాపాత్మురాలు కూడా క్షమాపణ ఉంటుందా? సందేహించకు సీమోను, ఎంతటి పాపమైనా పశ్చాత్తాపంతో భస్మం అవుతుంది, కన్నీళ్లలో కరిగిపోతుంది. నీ పాపాలన్నీ క్షమించబడి ఇక ప్రశాంతంగా జీవించు. ఈ ఒక్క మాటతో నా మనసును నిర్మలాకాశంగా మార్చావు. నా కళ్ళకు 1000 చుక్కల వెలుగునిచ్చావు ప్రభు. ఏ సేవతో నీ కరుణను కలకాలం నా గుండెల్లో దాచుకోగలను ప్రభు. ఆ వాసనను నమ్మితే 300 వెండి నాణేలకు తక్కువ కాకుండా వచ్చేవి, ఎందరికో ఉపయోగపడేవి. వ్యర్థం చేసింది. వ్యర్థం చేయలేదు. ధనం పట్ల వ్యామోహం కారణంగా నీకర్థం కాలేదు. పరిమళ ద్రవ్యాన్ని నా ఒంటికి పూసి ఈమె నన్ను సమాధికి సిద్ధం చేసింది. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ నా బోధలు వినపడతాయో అక్కడక్కడ ఈమె చర్య కీర్తింపబడుతుంది. యేసు నదిలిపెట్టి ఇక్కడికెందుకు పరిగెత్తుకొచ్చావు యూదా? ఇన్నాళ్ళు యేసే యూదుల రాజని విశ్వసించాను, కాదని ఇప్పుడు తేలిపోయింది. ఆ సంగతి మాకు తెలుసు, అందుకే ఆ మోసగాణ్ణి పట్టుకోవాలని చూస్తున్నావు. యేసు నేను పట్టిస్తాను, అందుకు బహుమతి ఎంత ఇస్తారో చెప్పండి. 30 వెండి నాణేలు. 33 ఇవ్వండి. కనీసం యేసు వయసు లెక్కకైనా సరిపోతుంది. కుదరదు. ఒక బానిస విలువ 30 నాణాలకు మించి ఉండకూడదు. యూదా, యేసును బంధించే ప్రయత్నంలో ఉన్న రోమన్ సైనికులకు సహకరించు. సమయం చూసి ఏదైనా ఒక సంకేతంతో వాళ్ళు యేసును గుర్తించేలా చెయ్యి. అందరూ కూర్చోండి. నా బాధల పర్వం ప్రారంభం కాకముందే ఈ పాస్కా పండుగ రోజున మీ అందరితో తృప్తిగా భోజనం చేయాలనుకుంటున్నాను. ప్రభు, నేను చేసే పని అంతరార్థం మీకు తర్వాత బోధపడుతుంది. ప్రభు, మీరు నా కాళ్ళు కడగడానికి ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే నీ శిష్యత్వం ఎప్పటికీ పూర్తి కాదు. నువ్వు నాలో ఉండవు. ఇప్పుడు నేను మీ కాళ్ళు కడిగినట్లే మీరు కూడా ఒకరి కాళ్ళు మరొకరు కడగాలి. మీకు మార్గదర్శనం కోసమే నేను ఈ పనిచేశాను. ఒకరి సేవను మనం పొందటం కన్నా మనం మరొకరిని సేవించటమే కర్తవ్యం కావాలి. నన్ను పంపించిన తర్వాత కూడా ఈ ఆదర్శమే మీ జీవితాలకు దిక్సూచి కావాలి. మిమ్మల్ని పంపించడం ఏమిటి ప్రభు? మీలో ఒకరు ఈ మనుష్య కుమారుడికి ద్రోహం చేస్తారు, నన్ను వ్యతిరేకులకు అప్పగిస్తారు. ఎవరు ప్రభు ఆ ద్రోహి? నేనా? నేనా ప్రభు? నేనా? నా చేతి రొట్టె మొక్క తీసుకునేవాడే ఆ ద్రోహి ఎవరో ఇప్పుడు నాకు తెలుసు. నేను పట్టుబడ్డప్పుడు మీకు తెలుస్తుంది. ఎవరో తెలిస్తే ఆ ద్రోహం నుంచి తప్పించుకోవచ్చు కదా ప్రభు? అలా తప్పించుకుంటే దైవ నిర్దేశాన్ని తప్పించినట్లవుతుంది.
ఆ ద్రోహిణి నేనా ప్రభు? నువ్వే అంటున్నావు, వెళ్ళి త్వరగా ఆ పని పూర్తి చెయ్యి. ఈ రొట్టె నా శరీరం, తినండి. ఈ ద్రాక్షరసం లోకుల పాపాల పరిహారం కోసం చిందించే నా రక్తం, అందరూ తాగండి. ఈ రాత్రి గొర్రెల కాపరి మృత్యు మార్గంలో నడుస్తాడు. గొర్రెలు చల్లా చెదరైపోతాయి అంటే నేను పట్టుబడిన మరుక్షణమే మీరంతా నన్ను విడిచిపెట్టి పారిపోతారు. అందరూ మిమ్మల్ని విడిచిపెట్టిపోయినా నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపో. నీవు నన్ను ఎరగనని ఈ రాత్రి కోడికోయక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావు. ప్రభు, మిమ్మల్ని విడిచిపెట్టం ప్రభు. మేము మిమ్మల్ని విడిచిపెట్టం ప్రభు. మీరు విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. పునరుత్థానమై వస్తాను, అనుక్షణం మీ వెంటే ఉంటాను. నా ద్వారా నా తండ్రి అనుగ్రహం మీకుంటుంది. మాకు మీ తండ్రిని చూపించండి ప్రభు. ఇంతకాలం మీతో ఉన్నాను, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లు కాదా? నేను నా తండ్రి యందు, నా తండ్రి నాయందు ఉన్నాడని విశ్వసించండి. పేతురు, ఆండ్రేయు, యోహాను, మీరు 3 మాత్రం నాతో రండి. మీరిక్కడే ఆగండి, నేను ముందుకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. చివరి ప్రయాణానికి సిద్ధం అవుతాను. చివరి ప్రయాణమా? అవును, అందుకు ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ శరీరమే బలహీనంగా ఉంది. అయితే మేము మీతో వస్తాం ప్రభు. మీరు రాలేరు. నాతో రావాలంటే మీ సిలువ మీరే మోసుకురావాలి. అది మీకు సాధ్యం కాదు. మీరిక్కడే మేలుకుని ఉండి ఏ ప్రలోభాలకు లోను కాకుండా దేవుణ్ణి ప్రార్థించండి. నువ్వా ఇప్పుడెందుకు వచ్చావు? ఊడిపోయిన దైవ కుమారుడి ముఖం ఎలా వాడిపోయిందో చూద్దామని వచ్చాను. ఓటమి గతంలో బ్రతికేవాడికే ఓటమి, భవిష్యత్తులో జీవించేవాడికి కాదు. ఇంకా నీకు భవిష్యత్ ఏమిటి? గుండెల్లో కరుణ నింపుతానన్నావు, కాఠిన్యం నిండింది. మానవత్వాన్ని మేల్కొలుపుతానన్నావు, దానవత్వం రెక్కలు విప్పింది. మాలిన్యాన్ని కడుగుతానన్నావు, మురికి మరింత పేరుకుంది. ఇంకా ఏం సాధిస్తా? నువ్వు పుట్టించిన స్వార్థాన్ని కట్టడి చేస్తాను, నువ్వు పెంచిన దురాశను తుంచుతాను, నువ్వు పోషించిన ద్వేషానికి పాతర వేస్తాను, పవిత్ర హృదయాలతో దైవ సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేస్తాను. ఏం చెయ్యాలన్నా బ్రతికుండాలి కదా, అందుకే నన్ను ఆశ్రయించి చావు తప్పించుకో అని చెబుతున్నాను. నా చావుకి కారణం ఆ సృష్టి రహస్యమేమిటో నీకు తెలియదు. ఏమిటది? నా తండ్రి ఈ భూమిపై ఎన్నో రకాల ప్రాణుల్ని సృష్టించిన ఒక్క మనిషికి మాత్రమే ప్రేమ అనే అమృత భావాన్ని ఇచ్చాడు. నీలాంటి ద్రోహుల వల్ల ఆ ప్రేమస్థానంలో ద్వేషభావం తిష్టవేసింది. ఆ ద్వేషం పెరిగి పెరిగి ప్రేమ వెలుగునే మబ్బుతో కప్పివేసింది. ఏ ప్రేమ భావన లేకపోతే ఈ సృష్టి ముగిసిపోతుందో. ఆ ప్రేమ ఎప్పటికప్పుడు వృద్ధి పొందుతుండాలి.
అందుకే నేను మృత్యువును కౌగలించాలి. జనుల పాపభారాన్ని మోసి నెత్తురు చిందించాలి. నా ఒక్కొక్క నెత్తురు బొట్టు ఒక్కొక్క ప్రేమ బీజంగా ప్రేమ వృక్షాలు మొలకెత్తాలి. నేను మరణించిన తర్వాత కూడా ఆ ప్రేమ వృక్షాల ధర్మశాఖల్లో పుడతాను, కరుణపత్రాల్లో పెరుగుతాను, శాంతి పుష్పాల్లో జీవిస్తాను, దైవ ఫలాల్లో ప్రకాశిస్తాను. నువ్వు బ్రతికుండగానే చచ్చిన వాడివి. నా ఎదుట నిలబడే అర్హత నీకు లేదు. వెళ్ళు. తండ్రి, నీకు అసాధ్యమన్నదే లేదు. నన్ను అతని నుంచి విముక్తుణ్ణి చెయ్యి. ఒకవేళ నేను ఆ బాధను భరించడం తప్పనిసరి అయితే నా ఇష్ట ప్రకారం కాదు, నీ అభిమతమే జరగనే. నిద్రపోతున్నారా? సాతాన్ మీ చైతన్యాన్ని హరించాడన్నమాట. పేతురు, యోహాన్, అందరూ లేవండి. దైవకుమారుడు పాపుల చేతికి చిక్కే సమయం దగ్గర పడింది. అడుగు, నన్ను పట్టించేవాడు రానే వస్తున్నాడు. వారిలో ఏసు ఎవరో తెలియదు, ఎలా గుర్తించడం? నేనెవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే ఏసు. నన్ను చూడండి. శుభమగుగాక బోధ కూడా. దైవకుమారుణ్ణి పట్టించే సంకేతమా ఈ ముద్దు? హేత్రు, కత్తి దించు. హేత్రు, నన్ను రక్షించుకోవడానికి ఈ కత్తులు కటార్లు అవసరం లేదు. కావాలంటే నా తండ్రే నన్ను రక్షించుకుంటాడు. అయినా ఇప్పుడు రక్షణ కావాల్సింది నాకు కాదు, ఈ పాపులకు. విచారణ ప్రారంభించమంటారా? తప్పక. విచారణ లేకుండా ఎవరిని నేరస్తుడిగా ముద్ర వేయరాదు. కానీ రాత్రి సమయంలో విచారణ మన చట్ట ప్రకారం నిషిద్ధం. మీరు చెప్పే చట్టం వర్తించేది మన విశ్వాసాలను గౌరవిస్తూ ఆచారాలను పాటిస్తూ మన మత పరిధిలో బ్రతికే వాళ్ళకి. కానీ మన మతాన్ని ధిక్కరించి పద్ధతుల్నే పరిహసించే ఈ మత వ్యతిరేకి కాదు. మీరు విచారణ కానివ్వండి కైఫాచార్య. నజరేతు నాయక, నీకు ఎంతో మంది శిష్యులున్నారని విన్నాం. వాళ్ళు ఈ యూదియా రాష్ట్రంలో ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? అసలు ఎంతమంది? తెలుసుకోవలసింది ఆ శిష్యుల కార్యక్రమాల గురించి గాని వాళ్ళ సంఖ్యతో నిమిత్తమేమిటి? ఆ శిష్యులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎందరిని మత వ్యతిరేకులుగా మార్చే ప్రయత్నం చేశారు, సంఖ్యను బట్టే కదా తెలిసేది. సరి. యేసు, నీ శిష్యులు ప్రజలకు చేసిన బోధలేమిటి? నేను వాళ్ళకు చేసిన బోధలే వాళ్ళు ప్రజలకు చేశారు. నువ్వు వాళ్ళకు చేసిన బోధలేమిటి? వాళ్ళు ప్రజలకు ఏ బోధలు చేస్తున్నారో నేను వాళ్ళకి చెప్పింది ఆ బోధలే. సూటిగా చెప్పు, అసలు నీ బోధల రహస్యం ఏమిటి? ఏ రహస్యమూ లేదు. ఏదైనా దేవుని మందిరాల్లో బహిరంగంగానే బోధించాను. ప్రజలు నా మాటల్ని తమ మనసుల్లో నిలుపుకున్నారు. ప్రజల్నే అడగండి, మీ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది. వేరే అడగడం ఎందుకు? ప్రత్యక్ష సాక్షులు మేముండగా దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో పునర్నిర్మిస్తానన్నాం. నాకు తెలిసిన సమాచారం ప్రకారం దేవాలయం పడగొడితే తిరిగి కడతానన్నాడు, కానీ తానే పడగొడతానలేదు. చెప్పు, మరి ఆ పుత్రుడివో ప్రజామిత్రుడివో నువ్వు యూదుల రాజుగా పిలిపించుకున్నావా లేదా? నువ్వు మెసయ్యవా? నేనేం చెప్పినా మీరు నమ్మరు. చీకటి కమ్మిన ఈ కాలం మీకు అనుకూలించింది గనుక నన్ను ప్రశ్నించగలుగుతున్నారు. కానీ నేను ప్రశ్నించడం ఆరంభిస్తే వాటికి మీ వద్ద సమాధానాలుండవు. దేవునిపై ప్రమాణం, నిజం చెప్పు, నువ్వు దేవుని కుమారుడవా? అవును, నేనే క్రీస్తుని. ఆకాశంలో దేవుని కుడిపక్కన నేను కూర్చోవటం మీరు చూస్తారు. తానే దైవ సమానుణ్ణి అంటున్నాడు.
ఈ యేసు మతద్రోహి దైవద్రోహి అనడానికి ఇంతకంటే ఏ రుజువు అనవసరం? యూదు మత సదస్సు ప్రధానాచార్యుడిగా ఈ మతద్రోహికి మరణశిక్ష విధిస్తున్నారు. మన సదస్సుకు ఒక మనిషి ప్రాణం తీసే అధికారం లేదని మీకు తెలీదా? తెలుసు. మరణ శిక్ష విధించే అధికారమే కానీ దాన్ని అమలు జరిపే అవకాశం మనకు లేదు. కాబట్టి ఉదయమే ఈ రాజద్రోహిని రాష్ట్ర పాలకుడు పిలాతుకు అప్పగిస్తాం. నువ్వు లేదే, నువ్వు అంటుందేంటో నాకు అర్థం కావడం లేదు. ఏయ్, ఆ యేసు శిష్యుల్లో ఒకడు నువ్వు అవునా? అవును. గెస్తమణి తోటలో యేసును పట్టుకున్నప్పుడు అక్కడే ఉన్నాడు. మాల్కుస్ చెవి నరికింది కూడా ఇతనే. కాదు కాదు, నేను కాదు. నేను అసలు ఆయన ఎప్పుడూ చూడలేదు. ప్రమాణం చేసి చెప్తున్నాను. అబద్ధం ఆడకు. గలీలియా యాసన బట్టి తెలుస్తుంది నువ్వు యేసు మనిషివే. లేదు లేదు, అసలు నాకు ఎంతో పొత్తే లేదు. నీవు నన్ను ఎరగనని ఈ రాత్రి కోడికోయక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావు. ప్రభు, ప్రభు. కైఫాస్! మత విషయం చర్చిస్తారు, కాకపోతే ఏదో చిన్న శిక్ష విధిస్తారు అనుకున్నాను, కానీ ఇంత దుర్మార్గంగా ప్రాణం తీయించే కుట్ర పనితారు అనుకోలేదు. మిమ్మల్ని నమ్మి నా ప్రభువుకి తీరని ద్రోహం చేశాను. అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. చేతికి దొరికిన శత్రువు ఎవడన్నా చంపకుండా వదులుతాడా? నమ్మకానికే ద్రోహం చేసిన నీలాంటి వాడికి పశ్చాత్తాపం కన్నా మరణమే మేలు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడటమే వ్యర్థం. రోమన్ చక్రవర్తి టైబీరియా సీజర్ ప్రతినిధి యూదియా రాష్ట్ర పాలకుడు పాంతియా పిలాతు వేం చేస్తున్నారహో. ఎవరితను? ఒక బోధకుడు, పేరు యేసు. సంకెళ్ళు వేసి తీసుకొచ్చారు. నేరస్తుడా? నేరస్తుడు కాకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాం? నేరస్తుడు నిరూపణైతే మీ యూదు చట్ట ప్రకారం మీరే శిక్షించొచ్చుగా. మా చట్టంలో మరణదండన అమలు చేసే ఆస్కారం లేదు. రాష్ట్ర పాలకులుగా మీకు ఆ హక్కు ఉంది. అందుకే ఇతని విచారణ మీకు అప్పగిస్తున్నాం. ఏమిటి ఇతని నేరాలు? తానే మెసయ్యనంటూ ప్రజల్లో మతం పట్ల అవిశ్వాసాన్ని బోధిస్తున్నాడు. మా రక్షణలో ప్రశాంతంగా ఉన్న ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. పన్నులు కట్టకుండా ప్రజల్ని నిరోధిస్తున్నాడు. తాను యూదుల రాజునని ప్రకటించుకున్నాడు. విన్నావు కదా బోధకుడా, ఈ ఆరోపణలకు నీ సమాధానం ఏమిటి? మాట్లాడనే, నీపై మోపిన నేరాల ఆరోపణలు నిందలా నిజాలా చెప్పు. నువ్వు యూదుల రాజువా? నీ రాజ్యం ఏది? ఎల్లలేవి? హద్దులెక్కడా? నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు. దానికి ఎల్లలు లేవు, హద్దులుండవు. ఆ రాజ్యాధికారానికి ఆధారం వేరే ఉంది. అయితే నువ్వు రాజువే అని నువ్వంటున్నావు. ఈ రాజులు రాజరికాలు మీరేర్పరచుకున్నవి. నా జన్మకు ఆధారం, జీవితానికి ఆశయం సత్యం. సత్యం అంటే ఏమిటి? దేవుని కరుణ. ఈ బోధకుడు నాకు నేరస్తుడు అనిపించడం లేదు. యూదియా రాష్ట్రంలో తిరుగుబాటును లేవదీశాడు. రాజ్యాధికారాన్ని ప్రశ్నించడమే అతని ఉద్యమం. అందుకే యెరూషలేం వచ్చాడు. సరే, అయితే ఈ బోధకునికి కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను. తీసుకువెళ్ళండి.
పొద్దున్నే సభ తీర్చారు. ఆ యూదు బోధకుణ్ణి ఏం చేశారు? కొరడా దెబ్బల శిక్ష విధించాను. కానీ ఆ మతాధిపతులు అంతటితో తృప్తి పడలేదు. మరోసారి విచారణ చేయాల్సిన అవసరం రావచ్చు. వచ్చినా ఆ యేసు పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మన పని వాళ్లను, పక్కనున్న యూదు కుటుంబాలను చూస్తున్నాను. వాళ్లకు ఆయనంటే ఎంతో భక్తి. ఆయన్ని విడిచిపెట్టండి. రోమన్ న్యాయం ప్రకారం ఒక రోమన్ పౌరుడు ఏదైనా తప్పు చేస్తే మాటలతో హెచ్చరించి విడిచిపెట్టాలి. అదే తప్పు ఒక యూదుడు చేస్తే కఠినంగా శిక్షించకుండా వదలకూడదు. కానీ యేసు సాధారణ యూదు కాదు. నా కలలో కనిపించాడు. ఆయన మొహం చూస్తేనే ఏదో ప్రశాంతి. ఆయన చేయెత్తి దీవిస్తే మనసు సేద తీరినట్లనిపించింది. అలాంటి వ్యక్తిని శిక్షించడం అంటే మనల్ని మనమే శిక్షించుకున్నట్లవుతుందేమో. కాస్త ఆలోచించండి. ప్రయత్నిస్తాను. ఇకసాలే పాపం యూదుల రాజంట విప్పండి. ఆగండి, ఏది రాజుగారికి తగిన అంగీ తగిలించండి. మరి కిరీటం. ముళ్ళంటే ముళ్ళు, వజ్రప్రాళాలా పదులుగా ఉన్నాయి. రాజదండం ఏది? యూదుల రాజవేషం పూర్తయింది. ఈ బోధకుడిలో ఎటువంటి దోషము కనిపించలేదు. నిరపరాధి అయినా కొరడా దెబ్బల శిక్ష అనుభవించాడు. ఈ శిక్ష చాలదు. దేవుని కుమారుడు నన్ను చెప్పుకొచ్చున్నాడు. ఇతనికి మరణ శిక్ష సరైనది. ఇప్పటికైనా మాట్లాడు బోధకుడా. నువ్వెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? వాళ్ల ఆరోపణలకు సమాధానం చెప్పు. నీ నిర్దోషిత్వం నిరూపించుకో. నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికైనా నీకు సిలువ వేయడానికైనా నాకు అధికారం ఉందన్న సంగతి నీకు తెలియదా? పైనున్న నా తండ్రి ఇవ్వకపోతే నీకు అధికారం ఉండేదే కాదు. నేరస్తుడితో చర్చ అనవసరం. వెంటనే శిక్ష ప్రకటించండి. ఇతడు తానే రాజునంటున్నాడు. అంటే చక్రవర్తికి విరోధి, అంటే రాజద్రోహి. ఇతన్ని మీరు విడిచిపెట్టారంటే మీరు చక్రవర్తి ఆగ్రహానికి గురవుతారు. సరే, అయితే ఈ పాస్కా పండగ సందర్భంగా ఎవరో ఒక బందీని విడుదల చేసే అధికారం నాకుంది. ఆ అధికారంతోనే ఇతన్ని విడిచిపెడతాను. అలా అయితే అధికారంతో బరబ్బాను విడిచిపెట్టండి. యేసును సిలువ వేయండి. యేసు మీ యూదుల రాజు. మీ రాజునే సిలువ వేయమంటారా? ఇతని రక్తం చిందించిన పాపం నాపైన నా బిడ్డలపైన పడకుండునుగాక. ఆయన రక్తం మాపైన మా బిడ్డలపైన పడనీయండి. ఆయన రక్తం మాపైన మా బిడ్డలపైన పడనీయండి. ఆయన రక్తం మాపైన మా బిడ్డలపైన పడనీయండి. యేసునే ఈ వ్యక్తికి సిలువ వేయండి. నేను వాళ్ళ అధికారాన్ని ధిక్కరించాను. వాళ్ళ సైనికుల్ని ముక్కలు ముక్కలుగా నరికాను. నన్ను సిలువ వేయవచ్చు, నన్ను ముక్కలు ముక్కలుగా నరకొచ్చు, కానీ
ఆ యేసు వాళ్ళ సైనికుల గాయాలను మాన్పిన దయామయుడు, ఈ లోకానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన ఆ ప్రేమమూర్తిని ఆ యేసును సిలువ వేస్తారా? ఆ యేసుని సిలువ వేస్తారా? లేదు, ఈ దారుణాన్ని ఆపే అవకాశం లేకుండా ఈ విషమ పరిస్థితుల్లో నేను ఇక్కడ చిక్కుకుపోయాను. హే ప్రభు, హే ప్రభు, హే ప్రభు, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నీ మాట విని ఆ రోజు నేను నీతోనే ఉంటే ఈ రోజు నేను నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకునేవాడిని. హే ప్రభు, నేను మూర్ఖుని, మూర్ఖుని, మూర్ఖుని. దైవ కుమారుని తలపై ముళ్ళ కిరీటం, కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం, పరమ పవిత్రుని భుజాన శిలువ మోపడం, కరుణకు తొలిసారి మరణ శిక్ష వేయడం, రక్షకుడా ఓ రక్షకుడా ఇది నీ రక్తపూరేగింపు, లోకుల హృదయాల మేలు కొలిపే చాటింపు, రక్షకుడా ఓ రక్షకుడా ఇది నీ రక్తపూరేగింపు, లోకుల హృదయాల మేలు కొలిపే చాటింపు, రక్షకుడా ఓ రక్షకుడా. శిలువకు ఎదురాడవు, మరణానికి భయపడవు, శిక్షించే వాళ్లను కూడా కరుణించేవాడవు, మనసులోని నీ బాధను పెదవి దాటనీయవు, మనుషులపై ఇప్పుడైన నీ ప్రేమను వీడవు, నిన్ను అంతం చేయలేదు తండ్రి ఏ మృత్యువు, నింగి నేల గడిచిన నిలిచేవానివి నీవు, రక్షకుడా ఓ రక్షకుడా. నా కోసం దుఃఖించకండి, మీకోసం, మీ పిల్లల కోసం విచారించండి. కొరడాలు చెల్లుమంటే కురిసే రక్తధారలు, పుడమి పైన ఇంకిపోని త్యాగపు సెల ఏరులు, నెత్తురొలుకుతూ కదిలే నీ అడుగుల జాడలు, ఎన్ని యుగాలైనా అభిచరగని చల్లని నీడలు, నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర, ప్రార్థనగా పాడుతాయి నిత్యము చిరుగాలులు, రక్షకుడా ఓ రక్షకుడా. కనులకు వెలుగిచ్చి ప్రాణాలెన్నో నిలిపి ఆదరించిన తండ్రి మీకాయి బాధలు, ఎందరినూ కాపాడిన నిన్ను కాపాడేదెవరని అల్లాడే ఈ అబలలు, ఇక భాగ్యులు నిన్ను మోసిన పొత్తి కడుపు తల్లడిల్లుతుండగా,
కాసిన పొత్తి కడుపు తల్లడిల్లుతుండగా కన్నీళ్లతో నిండే మరియమ్మ పాలగుండెను. రక్షకుడా రక్షకుడా. చేరదీసి పతితులనో దాచిన మీదే చేయని నేరానికి బలి అయిపోతున్నావా? నడవలేని అసహాయుల నడిపించిన నీవే నడవలేక నడిచి నెత్తుటి ముద్దయిపోయావా? నీ చెమటను అత్తినప్పుడు ముద్రపడిన నీ రూపం కాబోయే తరాలను కాపాడే దీపం. రక్షకుడా ఓ రక్షకుడా. సిలువాయితన భుజాన వేయండి. ఆశ్చర్యంగా ఉంది నీకోదేమో, అంత బలాఢ్యుడిగా కనిపిస్తున్న ఆ పల్లె మనిషి 10 అడుగులు వేసేసరికే కూలిపోయాడు. కొరడా దెబ్బలతో రక్తధారలతో శరీరం శిథిలమైపోతున్న యేసు ఆ శిలువను ఎలా మోస్తున్నాడో అర్థం కావటం లేదు. లోకులందరి పాపభారాన్నే మోస్తున్న ఆ దైవ కుమారుడికి ఈ శిలువ కొయ్యముక్క ఒక లెక్క. ఆత్మబలంతో ఈ భూమండలాన్నే మోయగల సమర్థుడు ఆయన. ఇక వాడంటావా, శరీరబలమే తప్ప మనోబలం లేని ఆ కురేని ఆ సీమోను శిలువ భుజంపై పడగానే మృత్యుభయం ఆవరించి కుప్పగా కూలిపోయాడు. అసలు రోమన్ సైనికులు యేసుకు బదులుగా అతడితో శిలువ మోయించాలని ఎందుకు అనుకున్నారు? యేసు మీద దయతో కాదు, కలవరికొండ చేరేలోగా యేసు ఎక్కడ చనిపోతాడో, శిక్ష అమలు జరగకుండా పోతుందో అన్న భయం. ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగైపోవాలని, ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని, అణువణువున కరుణారుణ కాంతులు నింపాలని, మనుషులు చేసిన పాప భారం మోస్తున్నావా? నిన్ను చూసి కల్వరి రాళ్ల గుండె కదిలే, నిన్ను చూసి కల్వరి రాళ్ల గుండె కదిలే, నీ త్యాగం ముందు ఆనింగి మోకరిల్లే. ఇది తాగు, నొప్పి తెలియకుండా ఉంటుంది. అర్థమైందా యోసేపు, ఆ మత్తు పానీయం ఎందుకు వద్దన్నాడో చెప్పండి. ఎంతటి బాధనైనా భరించే ఓర్పు మనుషులకు నేర్పాలంటే తన శరీరం మత్తుబారకూడదు.
వీళ్ళకి తాము చేస్తున్నదేమిటో తమకే తెలియదు. వీళ్ళని క్షమించు తండ్రి. ఆపండి, ఇది ఒకే వస్త్రం, ఎక్కడ అతుకులేదు. అయితే పాచికలు వేసి ఎవరో ఒకరే తీసుకుందాం. అలాగే వెయ్. నాకే వచ్చింది. నీవు యేసువు కదా, అదే నిజమైతే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా కాపాడు. నీవు రక్షకుడు అని నమ్ముతా. విశ్వాసం లేకుండా మాట్లాడకు. మంచితనం మీద విశ్వాసం లేక చెడు పనులు చేసిన నేరస్తున్నాం కనుక మనకి శిక్ష న్యాయమైంది. కానీ ఈయన ఏ నేరము చేయలేదు. ఎందరినో పాప విముక్తులు చేసిన కరుణామూర్తి, ఈయనకు సిలువ వేయడం అన్యాయం. దేవకుమార, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుంచుకుంటావా? తప్పక. మేడే, నువ్వు కూడా నాతో పాటు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. అమ్మా, ఇక నుంచి ఆ యోహానే నీ కుమారుడు. యోహాన్, ఆమె నీ తల్లి. ఇంతవరకు ఓర్చుకోగలిగిన ఈ మహాయాతన ఇప్పుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నది? నన్ను ఎందుకు విడిచిపెట్టావు తండ్రి? ఎందుకు ఇలా పట్ట పగలే చీకటి చేశా? అర్థమైంది తండ్రి. నీ వెలుగు నా మీద ప్రసరిస్తున్నప్పుడు మృత్యువు నా దగ్గరకు రాలేదు కాబట్టి ఆ ప్రాణకవచాన్ని ఉపసంహరించావా? త్వరగా విముక్తుణ్ణి చేయటం కోసం ఈ చీకటి కల్పించావా తండ్రి? అంతా సమాప్తమైంది. తండ్రి, నా ఆత్మను నీకు అర్పించుకుంటున్నాను. యేసు దైవకుమారుడు. యేసు చనిపోయినట్టున్నాడు. ఎందుకైనా మంచిది, ఓ పోటు పొడి చూస్తానుండు. పోయినట్టున్నాడే పదా. Thank you.
ఆ పెద్దరాయిని అడ్డం పెట్టండి. అదృష్టవంతుడివి అరిమత్త యోసేపు, నీకోసం సిద్ధం చేసుకున్న సమాధి మందిరాన్ని దేవుని కుమారునికి అర్పించగలిగాం. ఇంతవరకు ఎవరూ భూస్థాపితం కాని ఈ స్థలంలో ఆ ప్రభువును సమాధి చేసే అవకాశం ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞుణ్ణి నీకోదేమో. ఇలా వదిలేస్తే అతని శిష్యులు శవాన్ని ఎత్తుకెళ్లి పునరుద్ధానుడయ్యాడని ప్రచారం చేస్తారు. గొలుసులు బిగించండి. అందుకే ఈ గట్టి కాపలాకి పిలాతు వారి అనుమతి తీసుకున్నాను. సుగంధ ద్రవ్యాలు మనం తీసుకెళ్తున్నాం గాని ఆ సమాధి ముందున్న బండరాయిని పక్కకు తొలగించడం మనకు సాధ్యమవుతుందా? దైవ కృపంటే ఏదైనా సాధ్యమే. ఎవరో ఎత్తుకెళ్ళుంటారు, పదండి వెతుకుదాం. మా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్లారు, నీకు తెలిస్తే చెప్పు, మేము వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. మగ్ధలేనా మరియా? ప్రభు, ప్రభు, మీరు మీరు బ్రతికొచ్చారా? వెళ్ళి సోదరులందరితో పునరుత్థానం జరిగిందని చెప్పు. నా తండ్రి దగ్గరికి వెళ్లేలోగా అందరినీ గలీలియాలో కలుస్తానని చెప్పు. ఏంటి ఏంటి, నిజంగా నువ్వు ప్రభువుని చూసావా మగ్ధలేనా? ఎప్పుడు ప్రభువునే తలుచుకుంటూ ఉండడం వల్ల అలా భ్రమపడ్డావేమో. నువ్వు నిజంగా గుర్తుపట్టావా? నేనేం భ్రమపడలేదు. తన పునరుద్ధానాన్ని గురించి మీ అందరితో చెప్పమని ఆయనే నా దగ్గర ఆదేశించారు. ఏమో నాకు విశ్వాసం అనిపించట్లేదు. ప్రేతాన్ని చూసినట్టు ఎందుకు అలా భయపడతారు? నేను మీ ప్రభువును. ప్రభు, 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 ప్రభు. తోమా, ఇట్రా. నువ్వే నిజంగా మా యేసు ప్రభువి. నా తప్పు క్షమించు ప్రభు, నా తప్పు క్షమించు. తోమా, గుర్తులు చూస్తే గాని విశ్వసించలేకపోయావు. చూడకుండా విశ్వసించేవారే దేవునికి ప్రీతిపాత్రులవుతారు. పేతురు, ప్రభు, అందరూ ఒలీవా కొండ వద్దకు రండి. నా తండ్రి నన్ను భూమి మీదకు పంపినట్లే నేను మిమ్మల్ని ప్రపంచం నలుమూలలకు పంపుతున్నాను. సత్యమే దైవం, దయే ధర్మం, ప్రేమే జీవితం, శాంతే శాశ్వతం. ఈ శాంతి సందేశాన్ని లోకమంతా వ్యాపింపజేయండి. ఈ సృష్టి ఉన్నంతకాలం నేను మీ వెంటే ఉంటాను.